హే హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు నుంచి మనం 2016లో వచ్చిన ఒక అందమైన అండ్ ఎంతో ఫనీ అయిన డ్రామా సిండ్రెల్లా అండ్ ద ఫోర్ నైట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో వీడియోని స్టార్ట్ చేసే ముందు నా హంబుల్ రిక్వెస్ట్, మీకు కానీ వీడియో నచ్చితే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, కనీసం ఒక 500 లైక్స్ అయినా క్రాస్ అయ్యేటట్టు చూడండి. సో ఇంకా అసలు లేట్ చేయకుండా అయితే వీడియోని స్టార్ట్ చేసుకుందాం. డ్రామా మన హీరోయిన్ యూన్హావన్తో స్టార్ట్ అవుతుంది. తినే మన సిండ్రెల్లా. నార్మల్గానే సిండ్రెల్లాని వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు టార్చర్ చేస్తారు. అలా సిండ్రెల్లా తన ప్రిన్స్ని కలుసుకుంటుంది. మన సిండ్రెల్లాని కూడా వాళ్ళ స్టెప్ మదర్ సోయంగ్ అండ్ వాళ్ళ స్టెప్ సిస్టర్ యోనా మొత్తం వర్క్ చేయి అని చెప్తూ ఉంటారు. యూన్హా కూడా ఒక హై స్కూల్ స్టూడెంట్. అలానే తన చిన్నప్పుడే తన వాళ్ళ అమ్మగారు చనిపోయి ఉంటారు. అలా తను వాళ్ళ స్టెప్ మదర్ అండ్ స్టెప్ సిస్టర్ కాడ ఉంటుంది. కానీ వాళ్ళు కూడా తన్ని పట్టించుకోరు. అలానే యూన్హా వాళ్ళ నాన్న జీసెంగ్ కూడా ఒక డ్రైవర్ కాబట్టి బయటే ఉంటాడు. అలానే యూన్హాని అసలు ఎప్పుడూ సరిగ్గా పట్టించుకోడు. ఇంకా యూన్హా కూడా చాలా పార్ట్ టైం జాబ్స్ చేస్తూ ఉంటుంది మనీ కోసం. ఎందుకంటే తను కాలేజ్కి వెళ్ళి స్టడీ చేసి ఒక టీచర్ అవ్వాలి అని ఉంటుంది. బికాజ్ అదే వాళ్ళమ్మ గారి లాస్ట్ విష్ అండ్ తన డ్రీమ్ కూడా ఇదే. ఇప్పుడు మన ఫోర్ ప్రిన్స్ని చూపిస్తారు. మన ఫస్ట్ హీరో క్యాంగ్ జీవున్, కొంచెం మంచివాడే. అండ్ సెకండ్ హీరో క్యాంగ్ హ్యూమిన్, వీడు ఫుల్ ప్లే బాయ్, అందరు అమ్మాయిల్ని డేట్ చేస్తూ ఉంటాడు. అండ్ మళ్ళీ వెంటనే వాళ్ళతో బ్రేకప్ కూడా చేసుకుంటాడు. కానీ బ్రేకప్ చేసుకునే ముందు వాళ్ళకి గిఫ్ట్స్ కూడా ఇస్తాడు. వాళ్ళు కూడా హ్యూమిన్ కార్డ్స్ అన్నీ దోచేస్తారు. హ్యూమిన్ చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ హేజీ హ్యూమిన్ని లవ్ చేస్తూ ఉంటుంది. తను ఒక ఫ్యాషన్ డిజైనర్ కూడా. కానీ హ్యూమిన్ తన్ని ఎప్పుడూ రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. అలానే జీవన్ హేజీని లవ్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు మన థర్డ్ హీరో క్యాంగ్ సివో. సివో ఒక మ్యూజిక్ ఐడోల్ అండ్ చాలా పాపులర్ కూడా. వీళ్ళు ముగ్గురు కజిన్స్. కానీ హ్యూమిన్నే అందరికన్నా పెద్ద, తర్వాత జీవన్ అండ్ లాస్ట్ వచ్చి సివో. అండ్ అలానే వీళ్ళు ముగ్గురు ఫాదర్స్ చనిపోయి ఉంటారు. వీళ్ళని వాళ్ళ తాతగారు మిస్టర్ క్యాంగే కేర్ తీసుకుంటూ ఉంటాడు. మిస్టర్ క్యాంగ్ చాలా డబ్బులున్నవాడు. ఇప్పుడు మన ఫోర్త్ హీరో లీ యూన్సుంగ్. ఇతను మిస్టర్ క్యాంగ్ బాడీగార్డ్ అండ్ పిఏ కూడా. తర్వాత యూన్హా ఫస్ట్ జీవన్ని చూస్తుంది. జీవన్ కూడా కొంతమందిని కొట్టి ఒక బ్యాగ్ని తీసుకొని వెళ్తాడు. అది యూన్హా చూసి ఇతను దొంగ అని ఫాలో అవుతుంది. అని చెప్పడం మర్చిపోయాను, యూన్హా చూడడానికి చిన్నపిల్లలాగా ఉన్నా చాలా స్ట్రాంగ్ పిల్ల. అలా జీవన్ని ఫాలో అయ్యి కొట్టడానికి వెళ్తుంది. కానీ అప్పుడే యూన్హాకి తెలుస్తుంది జీవన్ ఒక అమ్మాయి బ్యాగ్ని వాళ్ళ కాడి నుంచి తెచ్చి ఇచ్చాడు అని చెప్పి. అలా యూన్హా కూడా జీవన్ని చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. తర్వాత మన ముగ్గురు హీరోలు వాళ్ళ తాత మిస్టర్ క్యాంగ్ని ఇంటికి వెళ్తారు. అప్పుడే వాళ్ళకి తెలుస్తుంది ఆయన మళ్ళీ 5వసారి పెళ్లి చేసుకుంటున్నాడు అని. అండ్ అది కూడా కాకుండా వాళ్ళ ఏజ్లోనే ఉన్న జీహా అనే ఆమెని. అలా వాళ్ళు కూడా షాక్ అవుతారు. అలానే జీవున్కి హ్యూమిన్కి అసలు పడదు. ఎందుకంటే జీవన్ కొంచెం సీక్రెట్గా పెరిగి ఉంటాడు. అలా హ్యూమిన్ వాడిని తక్కువగా చూస్తూ ఉంటాడు. తర్వాత హ్యూమిన్ ఒక ప్లాన్ వేస్తాడు. తను ఒక అమ్మాయిని తన ఫియాన్సీ అని చెప్పి వాళ్ళ తాత పెళ్ళికి తీసుకొని వెళ్ళి అది చెడగొట్టాలి అని. అలా వాళ్ళ ఫ్రెండ్స్ కూడా తనకి ఒక ఛాలెంజ్ వేస్తారు. వాళ్ళు ఉన్న బార్లో ఇప్పుడు ఏ అమ్మాయి అయితే ఫస్ట్ ఎంట్రీ వస్తుందో హ్యూమిన్ తనని తీసుకొని వెళ్ళాలి అని చెప్పి. అప్పుడే యూన్హా కూడా అక్కడ పిజ్జా డెలివరీ చేస్తుంది. కానీ వాళ్ళు యూన్హాని బుల్లీ చేసి ఫుడ్ని పడేస్తారు. అలానే మనీ కూడా పే చేయరు. ఇదంతా హ్యూమిన్ చూసి మనీ ఇచ్చి తన కాడ ఇంప్రెషన్ కొట్టేద్దాం అని అనుకుంటాడు. కానీ అప్పుడే యూన్హా వాళ్ళందరినీ కొట్టేసి వాళ్ళకి బుద్ధి చెప్తుంది. అలా హ్యూమిన్ అది చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. తర్వాత హ్యూమిన్ కూడా యూన్హాని కలిసి నాతో 3 అవర్స్ ఉండి పనిచేయి, నేను నీకు 1 మిలియన్ ఇస్తాను అని అంటాడు. కానీ యూన్హా అది నమ్మదు. అలా హ్యూమిన్ మొత్తం షాప్ని కొని చూపిస్తాడు. అయినా యూన్హా ఒప్పుకోదు. తర్వాత జీవన్ కూడా ఆ షాప్లోనే ఫుడ్ కొందాం అని వస్తాడు. కానీ తను అప్పుడే మనీ మర్చిపోవడం వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అలా యూన్హా జీవన్ని ఆపి మనీ అడుగుతుంది. దానికి జీవన్ నేను మనీ మర్చిపోయాను, సో రేపు ఇస్తాను అని అంటాడు. దానికి యూన్హా నువ్వు మనీ ఇవ్వకుండా ఉండడానికి ట్రిక్ చేస్తున్నావా అని అంటుంది. దానికి జీవన్ హే నా కాడ చాలా మనీ ఉంది కానీ నా కాడ ఇప్పుడు లేవు అని చెప్పి తన వాచ్ ఇస్తాడు. నా మనీ ఇచ్చి ఇది తీసుకుంటాను అని చెప్పి. యూన్హా కూడా హా సర్లే మనీ రేపే ఇవ్వు అని చెప్పి వాచ్ కూడా తీసుకోదు. నెక్స్ట్ డే యూన్హా వాళ్ళ అమ్మగారి డెత్ యానివర్సరీ అని చెప్పి ఫర్నల్ హౌస్కి వెళ్తుంది. అక్కడికే జీవన్ కూడా వస్తాడు.
ఎందుకంటే వాళ్ళ అమ్మగారు కూడా ఆ రోజే చనిపోయి ఉంటారు. తర్వాత యున్హాకి తెలుస్తుంది వాళ్ళ నాన్నగారు మనీ పే చేయలేదు అని చెప్పి తన అమ్మగారి యాషెస్ని స్టోరేజ్లో పెట్టేశారు అని. అలా మళ్ళీ అవి అక్కడ పెట్టాలంటే యున్హా 5 మిలియన్ పే చేయాలి అని చెప్తారు. కానీ తన కాడ 4 మిలియనే ఉంటుంది, అది కూడా తన కాలేజ్ ఫీ కోసం. అలా యున్హా వాళ్ళని బెగ్ చేస్తుంది. ఇదంతా జీవన్ చూస్తాడు. తర్వాత యున్మిన్ మళ్ళీ యున్హాని కలిసి, నువ్వు నా ఫియాన్సీగా 3 అవర్స్ ఉండు చాలు, మా తాతగారికి బాగాలేదు, ఇదే ఆయన లాస్ట్ విష్ అని చెప్తాడు. అలా తను కూడా ఒప్పుకుంటుంది. తర్వాత యున్మిన్ యున్హాని వాళ్ళ తాతగారి వెడ్డింగ్కి తీసుకొని వెళ్తాడు. అక్కడ యున్హా అందంగా రెడీ అవుతుంది. అలా అక్కడే సీఓ ఉంటాడు కాబట్టి యున్హాని చూస్తాడు. అలా తొందరలో యున్హా ఫోన్ని తన ఫోన్ అనుకొని తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత యుమిన్ యున్హాని వాళ్ళ తాతగారు ఇంకా తన 5th వైఫ్ వచ్చేటప్పుడే అక్కడికి తీసుకొని వెళ్తాడు. అలా పెద్ద సీన్ని క్రియేట్ చేస్తాడు యున్హా తన రియల్ ఫియాన్సీ అని చెప్పి. యున్హాకి అర్థమైపోతుంది యుమిన్ అబద్ధం చెప్పాడని చెప్పి, అంటాలనే వాళ్ళ తాతగారిని అవమానిస్తున్నాడు అని. అలా యున్హా యుమిన్ని, మీ తాతగారిని సారీ అడుగు అని అంటుంది. కానీ యుమిన్ ఒప్పుకోడు. ఇంకా యున్హా వాడిని కొట్టి సారీ చెప్పిస్తుంది. అలా అది అందరూ చూసి చాలా షాక్ అవుతారు. అలానే మిస్టర్ క్యాంగ్ కూడా యున్హాని చూసి చాలా ఇంప్రెస్ అవుతాడు. హేజీ కూడా హ్యూన్మిన్తో యున్హాని చూసి చాలా బ్రోకెన్ అవుతుంది. కానీ హ్యూమిన్ని అలానే లవ్ చేస్తూ ఉంటుంది. అలా యున్హాని గ్రీట్ చేయడానికి వెళ్తుంది. అప్పుడే జీవన్ వచ్చి హేజిన్ని ఆపేసి, నీకు కొంచెమైనా సెన్స్ ఉండాలి కదా అని అంటాడు. అని యున్హాతో, నువ్వు ఇదంతా మనీ కోసమే చేస్తున్నావు కదా అని చెప్పి యున్హా ముందు మనీ పడేస్తాడు. అలా తన్ని బాగా ఇన్సల్ట్ చేస్తాడు. అలా హ్యూన్మిన్ కూడా జీవన్తో గొడవేసుకుంటాడు. ఇంకా హేజీ అది చూడలేక చాలు ఆపండి అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత యున్హా కూడా జీవన్ని ఆపి, నీలాంటి వాళ్ళకి డబ్బుల్ని పడేయడం ఈజీయేమో, కానీ నన్ను ఇంకా అలా ట్రీట్ చేసావనుకో నువ్వు చేస్తావు అని చెప్పి వార్నింగ్ ఇస్తుంది. తర్వాత యున్హా కూడా హ్యూమిన్ ఇచ్చిన డ్రెస్సెస్ ఐటమ్స్ అన్నీ హ్యూమిన్కి ఇచ్చేసి వెళ్ళిపోతుంది. ఎందుకంటే తను అక్కడ జరిగిన దానికి చాలా హర్ట్ అయ్యి ఉంటుంది. ఇటుపక్క హేజీ కూడా చాలా క్రచేస్తుంది. అది జీవన్ చూసి తన్ని కన్సోల్ చేస్తాడు. అంతంతో వాడిని నేను అసలు పట్టించుకోవడం లేదు కదా అని అంటాడు. దానికి హేజీ, ఏం పర్లేదు, నేను వాడిని నన్ను లవ్ చేసుకునేటట్టు చేసుకుంటాను అని అంటుంది. తర్వాత మిస్టర్ క్యాంగ్ కూడా యున్హా గురించి ఫుల్ ఎంక్వైరీ చేస్తాడు. అలా తన్ని కూడా పిలిపిస్తాడు. అప్పుడు మిస్టర్ క్యాంగ్ యున్హాకి ఒక ఆఫర్ ఇస్తాడు. నువ్వు నా 3 మనవలతో స్కై హౌస్లో ఉండి వాళ్ళని మార్చాలి, అంటే వాళ్ళు ఇప్పుడు ఒకరినొకరు హెడ్ చేసుకుంటూ ఉన్నారు, నువ్వు వాళ్ళని కలిపి ఒక ఫ్యామిలీ లాగా చెయ్యి, ఇలాగని చేస్తే నేను నీ లైఫ్ని అంతా మార్చేసి నిన్ను స్టడీ కూడా చేపిస్తాను అని అంటాడు. కానీ యున్హా, నేను అది చేయలేనేమో అని థింక్ చేసి సారీ అని చెప్పి వెళ్ళిపోతుంది. తర్వాత హ్యూమిన్ రియల్ ఫియాన్సీ యున్హా అని చెప్పి చాలా వైరల్ అవుతుంది. అది వాళ్ళ స్టెప్ మదర్ అండ్ స్టెప్ సిస్టర్ తెలుసుకొని, నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావని చెప్పి యున్హాని బ్లేమ్ చేస్తారు. దానికి యున్హా, అది అనుకోకుండా జరిగింది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉంటుంది. కానీ యోనా తన్ని ఇంటి నుంచి బయటికి నెట్టేస్తుంది. తర్వాత యున్హా కూడా తన డ్రెస్ అండ్ ఫోన్ హోటల్లో మర్చిపోయాను అని చెప్పి ఆ హోటల్ స్టాఫ్ని కలుస్తుంది. కానీ వాళ్ళు యున్హాని లోపలికి వెళ్ళడానికి ఒప్పుకోరు. అలా అది జీవన్ చూసి తనకి హెల్ప్ చేస్తాడు. కానీ ఆ స్టాఫ్ వాళ్ళు ఆ డ్రెస్ని హ్యూమిన్కి ఇచ్చి ఉంటారు. అలా యున్హాకి అది అక్కడ దొరకవు. తర్వాత యున్హా కూడా జీవన్కి థ్యాంక్స్ చెప్తుంది. దానికి జీవన్, నీలాంటి అమ్మాయిలు మనీ కోసమే కదా హ్యూమిన్ని పట్టాయించేది అని అంటాడు. ఇంకా యున్హా కూడా కోపంతో వాడిని కొట్టేసి వెళ్ళిపోతుంది. తర్వాత మిస్టర్ క్యాంగ్ జీవన్ని స్కై హౌస్లోకి రా అని అంటాడు. కానీ జీవన్ అది ఒప్పుకోడు. అలా మిస్టర్ క్యాంగ్ కూడా తన మనీని వాడి జీవన్ ఫ్రెండ్స్ని కొనేసి జీవన్ని ఒంటరి వాడిని చేస్తాడు. ఆయన జీవన్ క్రెడిట్ కార్డ్స్ కూడా ఎంప్టీ చేస్తాడు. జీవన్ తిరిగి తిరిగి మళ్ళీ ఆయన కాడికే వస్తాడు అని చెప్పి జీవన్ కూడా మళ్ళీ అనుకోకుండా యున్హాని కలుస్తాడు. అలా యున్హాని మనీ అడుగుతాడు. యున్హా కూడా ఇప్పుడు ఇంట్లో ఉండడం లేదు. కానీ జీవన్ తనకి హెల్ప్ చేశాడు అని చెప్పి తనకి ఫుడ్ కూడా ఇప్పిస్తుంది. తర్వాత యున్హా కూడా తన ఫోన్కి కాల్ చేస్తుంది. అది సీఓ లిఫ్ట్ చేసి, నీ ఫోన్ నా కాడ ఉంది అండ్ అలానే నా ఫోన్ నీ కాడ ఉంది అని చెప్తాడు. దానికి యున్హా, అది నాకు తెలుసులే అని చెప్పి తన మొబైల్ పాస్వర్డ్ చెప్తుంది. వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఏమైనా మెసేజ్ వచ్చాయా అని చెప్పి సీఓ కూడా ఆ మెసేజ్ చూసి కొంచెం సాడ్ అవుతాడు. దాంట్లో యోనా, నువ్వు రాకు ఇంటికి అని చెప్పి యున్హాని బ్యాడ్గా తిట్టి ఉంటుంది అండ్ అలానే వాళ్ళ నాన్నగారు రేపు వస్తున్నారు అని ఉంటుంది. తర్వాత యున్హా అండ్ సీఓ వాళ్ళ ఫోన్స్ని మార్చుకుంటారు. కానీ సీఓ ఆ మెసేజెస్ని డిలీట్ చేస్తాడు. యున్హా ఏమైనా సాడ్ అవుతుంది అని చెప్పి యున్హా కూడా వాళ్ళ నాన్న వచ్చాడు అని చెప్పి చాలా హ్యాపీగా వెళ్తుంది.
అప్పుడే యున్హాకి తెలుస్తుంది యున్హా వాళ్ళ నాన్న యున్హా వాళ్ళ మ్యాషెస్కి కావాలని మనీ పే చేయలేదని అండ్ అవి కూడా ఇప్పుడు అక్కడి నుంచి తీసుకొని వచ్చేసాడు అని. అలా యున్హా కూడా చాలా హర్ట్ అయ్యి ఆయనతో ఆర్గ్యూ చేస్తుంది. ఇంకా వాళ్ళ స్టెప్ మదర్ కూడా తనని కన్సోల్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తుంది. ఇంకా యున్హా ఎమోషనల్ అయ్యి మీరెందుకు నాన్న వచ్చినప్పుడే నాతో బాగున్నారు అని అంటుంది. అలా ఆయన కూడా కోపంతో యున్హాని కొట్టి అసలు నా కూతురువి కాదు, నువ్వు మీ అమ్మకున్న అఫైర్ వల్ల పుట్టావు అని అంటాడు. ఇంకా యున్హా కూడా చాలా హర్ట్ అవుతుంది. అలా తను ఇంటి నుంచి బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడే మిస్టర్ క్యాంగ్ మళ్ళీ కాల్ చేసి నేను ఇచ్చిన ఆఫర్ ఇంకా అలానే ఉంది అని అంటాడు. ఈసారి యున్హా కూడా ఒప్పేసుకుంటుంది. అలా మిస్టర్ క్యాంగ్ కూడా వాళ్ళ ముగ్గురు మనవాళ్ళకి మెసేజ్ చేస్తాడు. ఇప్పుడు స్కై హౌస్ మారిపోయింది, ఒకసారి మీరే వచ్చి చూడండి నమ్మకపోతే అని అంటాడు. అలా యున్సన్ యున్హాని స్కై హౌస్ కాడికి తీసుకుని వెళ్తాడు. అండ్ యున్హాతో నువ్వు ఇక్కడ ఉండాలంటే ఎవరిని డేట్ చేయకూడదు, ఒకవేళ నువ్వు అలా చేస్తే నిన్ను తరిమేస్తాము అని అంటాడు. అప్పుడే ముగ్గురు క్యాంగ్ బ్రదర్స్ వచ్చి యున్హాని అక్కడ చూసి చాలా షాక్ అవుతారు. తర్వాత యున్సన్ క్యాంగ్ బ్రదర్స్కి కూడా చెప్తాడు వాళ్ళు ఇక్కడే ఉండాలని చెప్పి అండ్ అక్కడ డేటింగ్ చేయడానికి వీల్లేదని. అండ్ అలానే యున్సన్ వాళ్ళతో అసలుకే యున్ మిన్ యున్హా తన ఫియాన్సీ అని చెప్పి అబద్ధం చెప్పాడు అని చెప్పబోతూ ఉంటాడు. అది హ్యూమిన్ సెన్స్ చేసి యున్సన్ని పక్కకి తీసుకొని వెళ్తాడు. అండ్ యున్సన్తో హే అది చెప్పకు, అలా అయితేనే వాళ్ళు తన్ని నా ఫియాన్సీ అనుకొని తన్ని లవ్ చేయర్లే అని అంటాడు. అలా యున్సన్ కూడా దానికి ఒప్పుకుంటాడు. ఇటు పక్క యున్హా కూడా వాళ్ళ నాన్న చెప్పిన మాటలు గుర్తు చేసుకొని చాలా సాడ్ అవుతుంది. అప్పుడే మనకి తెలుస్తుంది జీవన్ అసలుకి ఎందుకు వచ్చాడు అని చెప్పి. అసలు జీవన్ తెలుసుకోవాలనుకుంటున్నాడు మిస్టర్ జాంగ్ ఎందుకు తను వద్దు అన్న జీవుణ్ణి తన మనవడిగా కావాలంటున్నాడు అని చెప్పి. తర్వాత యున్హాకి బాగా ఆకలి వేస్తూ ఉంటుంది. అలా యున్సంగ్ తన కోసం కుక్ చేసి ఇస్తాడు. ఇంకా యున్హా కూడా చాలా హ్యాపీతో అది తింటూ ఉంటుంది. తర్వాత హ్యూమిన్ యున్హాని కలిసి హే నువ్వు నా లవర్ అని చెప్పి వాళ్ళ నుంచి నేను కాపాడాను తెలుసా, ఆయన నువ్వు నాకు పడిపోయావు కదా అని అంటాడు. ఇంకా యున్హా కూడా వాడిని పనిచేయడానికి వెళ్తుంది కానీ హ్యూమిన్ ఎస్కేప్ అయ్యి యున్హాని ఫ్లడ్ చేస్తాడు. తర్వాత యున్హా జీవన్కి ఎదురు పడుతుంది. అప్పుడు జీవన్ ఈసారి ఎంత మనీ కోసం పనిచేస్తున్నావు అని అంటాడు. అలా యున్హా జీవన్ చెప్పిన మాటలతో కొంచెం హర్ట్ అవుతుంది. నెక్స్ట్ డే యున్హాకి తెలుస్తుంది క్యాంగ్ బ్రదర్స్ ఎప్పుడు వరకు కలిసి ఒకసారి కూడా లంచ్ చేయలేదు అని చెప్పి. అప్పుడే మిస్టర్ క్యాంగ్ కాల్ చేసి నువ్వు అలా చేత కలిసి లంచ్ చేయడమే నీ ఫస్ట్ టాస్క్ అని అంటాడు. అలా యున్హా కూడా అది చాలా ఈజీయే అని అనుకుంటుంది. ఇటు పక్క జీసంగ్ కూడా జిన్ అనే అతని గురించి ఎంక్వైరీ చేస్తాడు. అతను ఒక ఫైట్ మాస్టర్, అతని కాడే జీసంగ్ వైఫ్ ఐ మీన్ యున్హా వాళ్ళమ్మ స్టూడెంట్గా ఉండేది. తర్వాత యున్సంగ్ కూడా యున్హా ఇంటికి వెళ్ళి యున్హా లగేజ్ తెస్తాడు. అలా యున్హా ఇప్పుడు స్కై హౌస్లో ఉంది అని తెలిసి యున్హా స్టెప్ మామ్ అండ్ తన సిస్ చాలా షాక్ అవుతారు. ఇటు పక్క శివ కూడా చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు కాబట్టి యున్హాతో కలిసిపోతాడు. అప్పుడే యున్హాకి తెలుస్తుంది సివో తను యూనా మెసేజ్ వల్ల బాధపడుతుందని చెప్పి అవన్నీ డిలీట్ చేశాడని. అప్పుడే సివో చెప్తాడు వాళ్ళ ముగ్గురికి అసలు పడదని, అందుకే వాళ్ళు ఇప్పటి వరకు కలిసి లంచ్ చేయలేదు అని చెప్పి. తర్వాత యున్హా జీవన్ ప్రైవేట్ ప్లేస్లో ఉన్న రూమ్కి వెళ్తుంది. అక్కడే జీవన్ ఎక్కువ టైం ఉంటాడు. అప్పుడు జీవన్ యున్హాని అక్కడ చూసి నువ్వు ఎప్పుడు ఇంతేనా, వేరే వాళ్ళ పర్సనల్లోకి రావడమే నీ పన, అయినా నువ్వు స్కై హౌస్లోకి ఎందుకు వచ్చావు అని అంటాడు. దానికి యున్హా నేను ఒక్కదాన్ని కాపాడాలే అని అంటుంది. ఇంకా జీవన్ కూడా రాంగ్గా అర్థం చేసుకుంటాడు యున్హా మనీ గురించి మాట్లాడుతుంది అని చెప్పి. అలా యున్హా కూడా కోపంతో వెళ్ళిపోతుంది కానీ జీవన్ తన్ని క్లోజ్గా లాగుతాడు. అలా యున్హా కూడా జీవన్ తన్ని ఫ్లడ్ చేస్తున్నాడు అని కోపం తెచ్చుకుంటుంది కానీ జీవన్ తన్ని కాపాడి ఉంటాడు యున్హాకి ఒక ప్లేట్ తగలిపోతూ ఉంటే. తర్వాత యున్హా కూడా తన లగేజ్ని చూసుకోకుండా వాటర్లో పడేసుకుంటుంది. అలా ఇంకా తను వాటర్లో దిగి అవన్నీ తీస్తూ ఉంటుంది. అప్పుడే ముగ్గురు హీరోస్ వచ్చేస్తారు. శివ కూడా యున్హాకి హెల్ప్ చేస్తాడు. అలానే జీవన్ కూడా యున్హా వాళ్ళ అమ్మకి ఇవ్వాలనుకున్న ఫ్లవర్స్ వాటర్లో ఉండడం చూసి అవి తనకి ఇస్తాడు. అప్పుడే హ్యూమిన్ మళ్ళీ సీన్ని క్రియేట్ చేస్తాడు యున్హా తన లవర్ అని. అలా జీవన్ నేను దూరంగా ఉండు అని అంటాడు. తర్వాత యున్హా కూడా తనకు ఉన్న ఒక డ్రెస్ పాడైపోవడం వల్ల అవి ఆరపెట్టుకుంటూ ఉంటుంది. ఇంకా అది యున్సంగ్ చూసి తన్ని షాపింగ్కి తీసుకొని వెళ్తాడు. తర్వాత యున్హా చూసుకోకుండా ఒక ఆమె బ్యాగ్ని పడేస్తుంది. అలా ఆమె అది చాలా కాస్ట్ అని చెప్పి అరుస్తూ ఉంటుంది. అప్పుడే హేజీ తన ఫ్యాషన్ డిజైన్ తెలివితో అది ఫేక్ అని చెప్పి యున్హాని కాపాడుతుంది. ఇలా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ అవుతారు. కానీ అప్పుడే హేజీకి తెలుస్తుంది యున్హా ఇప్పుడు స్కై హౌస్లో ఉంటుందని. అలా తను సాడ్ అవుతుంది హ్యూమినే తన్ని తీసుకొని వచ్చాడు అని చెప్పి థింక్ చేసి.
తర్వాత హ్యూమిన్ కూడా యూనాని టీస్ చేస్తాడు, తన యూనిఫామ్ డ్రెస్ని కట్ చేస్తాను అని చెప్పి. అలా యూనా కూడా తన డ్రెస్ కోసం హ్యూమిన్ రూమ్లోకి వెళ్లాల్సి వస్తుంది. ఇంకా హ్యూమిన్ కూడా యూనాని ఫ్లడ్ చేస్తూ ఉంటాడు. అలా యూనా వాడికి బుద్ధి చెప్పాలని చెప్పి వాడిని కొడుతుంది. కానీ హ్యూమిన్ హ్యూనాని పట్టుకొని కిస్ చేయడానికి వెళ్తాడు. అప్పుడే హేజీ కూడా జీవన్తో అక్కడికి వస్తుంది. ఎందుకంటే హేజీ హ్యూమిన్ని అడగాలనుకుంటుంది అసలు హ్యూమిన్కి యూనాకి ఏం రిలేషన్ అని చెప్పి. అప్పుడే జీవన్ కూడా హ్యూమిన్ యూనాని కిస్ చేయడం చూసి హేజీకి అడ్డుగా వచ్చేస్తాడు. హేజీ అది చూసి ఎక్కడ హర్ట్ అవుతుంది అని చెప్పి. కానీ ఇటుపక్క యూనా కూడా వాడిని కిస్ చేస్తున్నట్టు వెళ్ళి వాడిని కొడుతుంది. కానీ హ్యూమిన్కి తను యూనాని కిస్ చేసినట్టు రొమాంటిక్ కళ్ళు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ డే నుంచి యూనా కూడా తన ఫస్ట్ టాస్క్ని ఎలా అయినా కంప్లీట్ చేయాలి అని అనుకుంటుంది. అలా జీవుణ్ణి తన ఫోన్ తీసుకొని ట్రిక్ చేస్తుంది, తన్ని డైనింగ్ రూమ్కి రమ్మని చెప్పి. అలా జీవన్ కూడా తన ఫోన్ కోసం వస్తాడు. ఇంకా యూనా కూడా హ్యూమిన్ని అండ్ సీఓని అక్కడికి తీసుకొని వస్తుంది. కానీ వాళ్ళు ముగ్గురు డిన్నర్ కాదు కదా, ఒకరినొకరు చూసుకొని వెళ్ళిపోతారు. ఇంకా యూనా అసలు గివప్ చేయలేదు అని చెప్పి ప్లాన్ బిని రెడీ చేస్తుంది. అలా ప్లాన్ బి ప్రకారంగా యూనా యూసంగ్తో కలిసి మన హీరోల రూమ్ ముందు వాళ్ళకి ఫేవరెట్ ఫుడ్ని తినడం స్టార్ట్ చేస్తారు. ఇంకా వాళ్ళు కూడా ఆ స్మెల్తోనే ఆటోమేటిక్గా బయటికి వచ్చేస్తారు. అలా అవి వాళ్ళు చూసిన వెంటనే వాళ్ళకి నోరు ఊరుతూ ఉంటాయి. కానీ లాస్ట్ మినిట్లో వాళ్ళు వెళ్ళిపోతారు. అలా యూనా మళ్ళీ ఫీల్ అవుతుంది. తర్వాత యూనాకి అక్కడున్న కేర్ టేకర్ వల్ల తెలుస్తుంది అసలు ఆ ముగ్గురికి ఒకరొకరు లేట్ చూస్ అని చెప్పి 1 ఇయర్ ముందే తెలిసిందని. అండ్ హ్యూమిన్ని మిస్టర్ క్యాంగ్ చిన్నప్పుడే అబ్రాడ్కి పంపించడం వల్ల హ్యూమిన్ అప్పటి నుంచి ఒంటరిగా ఉన్నాడని చెప్పి. అండ్ అలానే జీవన్కి ఎప్పుడైతే తను మిస్టర్ క్యాంగ్ ఫ్యామిలీ అని తెలిసిందో అప్పటి నుంచి జీవన్ ఒంటరిగా ఉన్నాడు అని చెప్పి. అండ్ అలానే సీఓ అయితే నార్మల్గా తను ఒక ఐడోల్ కాబట్టి ఎక్కువ ఈట్ చేయకుండా తను గ్లామర్ని పెంచుకుంటున్నాడు అని తెలుస్తుంది. అలా యూనా కూడా కొంచెం సాడ్ అవుతుంది, వాళ్ళు ఎప్పుడు వాళ్ళని ఫ్యామిలీ అనుకోలేదు అని చెప్పి. ఇంకా యూనా కూడా జీవుణ్ణి కలిసి, అసలు నువ్వు ఎప్పుడైనా ఈ హౌస్ని నీ హౌస్ అనుకున్నావా? ఎప్పుడైనా వాళ్ళని ఫ్యామిలీ అనుకున్నావా? నువ్వు ఒకవేళ అలా అనుకోనుంటే నువ్వు ఎవరిని హర్ట్ చేసేవాడివి కాదు, అలానే హ్యాపీగా ఉండేవాడివి, ఇలా ఒంటరిగా ఉండకుండా అని అంటుంది. అలా జీవన్ కూడా కొంచెం ఎమోషనల్ అవుతాడు. తర్వాత జీవన్ కూడా హేజీ స్లీప్ చేయడం చూసి నవ్వుతాడు. అండ్ తనకి తన కోట్ కప్పి కేర్ తీసుకుంటాడు. అప్పుడే జీవన్ గుర్తు చేసుకుంటాడు, జీవన్ ఎప్పుడైతే తను క్యాంప్ ఫ్యామిలీ అని తెలిసిందో అప్పుడు జీవన్ చాలా సాడ్ అవుతాడు, వాళ్ళ ఫ్రెండ్స్ని కోల్పోయాను అని చెప్పి. అప్పుడే హేజీ అది చూసి జీవన్ని కూడా కోట్ కప్పి కేర్ తీసుకొని ఉంటుంది. తర్వాత హ్యూమిన్ యూనాని షాపింగ్కి తీసుకొని వెళ్తాడు, ఎందుకంటే తనకి ఇలా చెప్పి ఉంటాడు తను తన ఫస్ట్ టాస్క్లో హెల్ప్ చేస్తాను అని చెప్పి. అండ్ అలానే మిగతా వాళ్ళని లంచ్కి ఎలా ఒప్పియాలని కూడా చెప్తాను అని చెప్పి ఉంటాడు. తర్వాత హ్యూమిన్ హ్యూనాని డిన్నర్కి అని చెప్పి తీసుకొని వెళ్తాడు. అక్కడే జీవన్ హేజీతో డిన్నర్ కోసం వచ్చి ఉంటాడు. అలా వాళ్ళు నలుగురు కలిసి డిన్నర్ చేస్తారు. హేజీ కూడా హ్యూమిన్ అండ్ యూనా కలిసి ఉండడం చూసి కొంచెం సాడ్ అవుతుంది. అండ్ హ్యూమిన్తో యూనా అందరు అమ్మాయిలాగా లేదులే అని అంటుంది. దానికి హ్యూమిన్ అవును అందుకే నేను తన్ని లవ్ చేస్తున్నాను అని అంటాడు. అలా హేజీ హట్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది జీవన్ చూసి తన్ని ఫాలో అవుతాడు. అప్పుడే హేజీకి ఒక యాక్సిడెంట్ అవ్వబోతూ ఉంటుంది. అది జీవన్ చూసి తన్ని కాపాడుతాడు. అండ్ నీకైనా పిచ్చా అని చెప్పి కోపం తెచ్చుకుంటాడు. దానికి హేజీ నాకు యూనా హ్యూమిన్ నుంచి దూరం అవ్వాలనుకుంటున్నాను అని అంటుంది. ఇటుపక్క యూనా కూడా హ్యూమిన్ని అడుగుతుంది, నువ్వు హేజీని లవ్ చేస్తున్నావు కదా, అందుకే నువ్వు తన్ని ఏడిపిస్తున్నావు కదా అని అంటుంది. కానీ హ్యూమిన్ దానికి నో లేదు అని అంటాడు. తర్వాత హ్యూమిన్ యూనాకి ఒక హౌస్ గిఫ్ట్గా ఇచ్చి, ఇదిగో నేను బ్రేకప్ చేసుకున్నప్పుడు అందరికీ గిఫ్ట్స్ ఇస్తూ ఉంటాను, అలానే నువ్వు ఎలానో స్కై హౌస్ నుంచి వెళ్ళిపోతావు కదా నా వల్ల, అందుకని ఇది నువ్వు గిఫ్ట్గా ఉంచుకో అని చెప్పి అంటాడు. ఇంకా యూనా వాడిని కొట్టి మూసుకొని ఇంటికి పారా అని అంటుంది. ఇంకా యూనా కూడా వాళ్ళ చేత ఎలా అయినా కలిసి డిన్నర్ చేపియాలి అని డిసైడ్ అవుతుంది. అలా వాళ్ళకి మెసేజ్ చేస్తుంది, రండి డిన్నర్ చేద్దాం, ఇదే నేను లాస్ట్ టైం చెప్తున్నాను అని చెప్పి. కానీ వాళ్ళ ముగ్గురు తన్ని ఇగ్నోర్ చేస్తారు. తర్వాత సీఓకి తెలుస్తుంది ఈరోజు యూనా బర్త్డే అని చెప్పి. అలా యూన్సంగ్తో కలిసి యూనా బర్త్డే పార్టీని రెడీ చేస్తాడు. అలా మ్యాటర్ హ్యూమిన్ కూడా వింటాడు. ఇటుపక్క జీవన్ కూడా హేజీ చెప్పిన మాటలు గుర్తు చేసుకొని కొంచెం సాడ్ అవుతాడు. అలా యూనాని హ్యూమిన్ నుంచి దూరం చేయాలి అని డిసైడ్ అవుతాడు. తర్వాత జీవన్ హ్యూమిన్ ముందే యూనాని పట్టుకొని, చూస్తూ ఉండు నేను నీ ఫియాన్సీని నా లవర్గా చేసుకుంటాను అని అంటాడు. అలా హ్యూమిన్ కూడా జీవన్ని కొట్టడానికి వెళ్తాడు. అప్పుడే సీఓ వచ్చి హ్యాపీ బర్త్డే యూన్హా అని అంటాడు.
అలా హ్యూమిన్ కూడా ఇదంతా ప్రాంక్ అని చెప్పి కవర్ చేస్తాడు. తర్వాత అందరూ యూనాకి గిఫ్ట్స్ ఇస్తారు. అలా యూనా హ్యాపీతో ఒక సెల్ఫీ కూడా తీసుకుంటుంది అండ్ అది టాస్క్ కంప్లీటెడ్ అని చెప్పి మిస్టర్ జాంగ్కి పంపిస్తుంది. తర్వాత యూనా కూడా వాళ్ళతో, ఈరోజు నా బర్త్డే కాదు, మీరు తప్పుగా అనుకున్నారు, అయినా థ్యాంక్ యూ అని చెప్పి నిజం చెప్పేస్తుంది. నెక్స్ట్ డే మిస్టర్ క్యాంగ్ కూడా ఆ పిక్ చూసి చాలా హ్యాపీ అవుతాడు. అలానే యూనాకి తన కాలేజ్ ఫీ అండ్ వాళ్ళ అమ్మగారి ఆషెస్ని ఫర్నల్ హౌస్లో పెట్టడానికి మనీ బోనస్గా ఇస్తాడు. యూనా కూడా యూన్సంగ్కి థ్యాంక్ యూ చెప్తుంది, ఎందుకంటే యూన్సంగే మిస్టర్ క్యాంగ్కి యూనా వాళ్ళ అమ్మగారి ఆషెస్ గురించి చెప్పి ఉంటాడు. తర్వాత యూనా కూడా వాళ్ళ అమ్మ ఆషెస్ని ఫర్నల్ హౌస్లో హ్యాపీగా పెడుతుంది. అప్పుడే యూనా ఇంకో ఆమె పిక్ని చూస్తుంది. ఆమె కూడా యూనా వాళ్ళ అమ్మగారు చనిపోయిన రోజే చనిపోయి ఉంటారు. అలా యూనా ఆమె కాడు కూడా ఒక ఫ్లవర్ పెట్టి వెళ్తుంది. ఆమె ఎవరో కాదు, జీవన్ వాళ్ళ అమ్మగారే. ఇటు పక్క హీజీ కూడా హీజిన్ గురించి ఆలోచిస్తూ ఉంటుంది, ఎందుకంటే హీజిన్ చెప్పి ఉంటాడు తను హీజీ కోసం ఏమైనా చేస్తాను అని చెప్పి. తర్వాత క్యాంగ్ బ్రదర్స్ ఫాదర్ డెత్ యానివర్సరీ రాబోతూ ఉంటుంది, కానీ వాళ్ళు ముగ్గురు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా దానికి అటెండ్ అయ్యి ఉండరు. అలా ఆ విషయం యూనా తెలుసుకొని సాడ్ అవుతుంది. అలా యూనా కూడా నేను వాళ్ళని ఎలా అయినా తీసుకొని వస్తాను అని చెప్పి తనకి తానే టాస్క్ తీసుకుంటుంది. తర్వాత యూనా కూడా ఆ మ్యాటర్ని హ్యూమిన్ ముందు చెప్తుంది, కానీ హ్యూమిన్ అసలు పట్టించుకోడు. అలానే యూనా జీవన్ కాడికి వెళ్ళి, నిన్న నాతో ఏదో అన్నావు కదా, అది నువ్వు హేజీ ముందు అనగలవా అని ట్రిక్ చేస్తుంది. యూనా కూడా స్విమ్మింగ్ పూల్ కాడ ఉన్న షవర్ రూమ్లోకి వెళ్తుంది. అప్పుడే జీవన్ వచ్చి, ఇక్కడ ఒక షవర్ రూమే ఉంది, ఏం చేద్దామంటావు అని చెప్పి ఫ్లట్ చేస్తాడు. అండ్ యూనాతో, నేను నిన్న నిజంగానే నిజం చెప్పాను, నేను నిజంగా నిన్ను నా దాన్ని చేసుకుంటాను అని అంటాడు. యూనా కూడా జీవన్కి అట్రాక్ట్ అవబోతూ ఉంటుంది, కానీ మళ్ళీ లేదు లేదు అని అనుకుంటుంది. తర్వాత యూనాకి ఒక హౌస్ కీపర్ వల్ల తెలుస్తుంది, క్యాంగ్ బ్రదర్స్ ఫాదర్స్లో ఇద్దరు యాక్సిడెంట్లో చనిపోయారని అండ్ అలా ఆ బాధలో మూడో అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు అని చెప్పి. తర్వాత యూనా సీఓతో మాట్లాడడానికి వెళ్తుంది. అప్పుడే యూనాకి తెలుస్తుంది, సీఓ వాళ్ళ నాన్న కోసం ఒక సాంగ్ రాసి రికార్డ్ చేయాలనుకున్నాడు అని చెప్పి. అలా యూనా కూడా, అది నీలో దాచుకుంటే ఎలా, వెళ్ళి అది మీ నాన్నగారికి వినిపివు అని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది. తర్వాత డెత్ యానివర్సరీకి హ్యూమిన్ మామ్ వచ్చి హ్యూమిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. అలా తను యూనాని కలుస్తుంది, ఇంకా తన్ని షాపింగ్కి అని చెప్పి అండ్ డిన్నర్కి తీసుకొని వెళ్తుంది. అండ్ ఆమె కూడా యూనాని ఇన్సల్ట్ చేస్తుంది, యూనా తన కోడలుగా పనికిరాదు అని చెప్పి. అలా తన ముందు మనీ పడేస్తుంది. అప్పుడే హ్యూమిన్ కోపంగా వచ్చి వాళ్ళ అమ్మని అవాయిడ్ చేస్తాడు అండ్ అలానే యూనాని తీసుకొని వెళ్ళిపోతాడు. తర్వాత హ్యూమిన్ కూడా యూనా మీద కోపం తెచ్చుకుంటాడు, నువ్వెందుకు ఆమె వెనకాల వెళ్ళావు, ఆమె ఎవరో కూడా తెలియకుండా అని అంటాడు. దానికి యూనా, ఆమె మీ మామే కదా, నువ్వు నా ఫ్రెండు కాబట్టి వెళ్ళాను అని అంటుంది. దానికి హ్యూమిన్ కోపంగా, నేను నీ ఫ్రెండ్ అని చెప్పి ఎప్పుడు చెప్పాను అని అరుస్తాడు. ఆ మాటలున్న యూనా చాలా హర్ట్ అయ్యి వెళ్ళిపోతుంది. తర్వాత సీఓ కాడికి వాళ్ళ అమ్మగారు వస్తారు. వీళ్ళు హ్యూమిన్ అండ్ వాళ్ళ అమ్మలాగా కాదు, చాలా లవ్లీగా ఉంటారు. తర్వాత యూనాకి కొంచెం డైజెషన్ ప్రాబ్లం వస్తుంది. అది జీవన్ చూసి ఒక దారంతో అణచూయితో దాన్ని ప్రాబ్లం సాల్వ్ చేస్తాడు. అలా యూనాతో, నేను నా చిన్నప్పుడు మా అమ్మకి ఇలా చేసేవాడే అని అంటాడు. ఇంకా యూనా కూడా ఎమోషనల్ అయ్యి, నాకు నాన్న ఉన్నాడు కానీ అతను ఎవరో నాకు తెలియదు, కనీసం నేను ఒక్కసారైనా ఆయన్ని చూడాలనుకుంటున్నాను అని అంటుంది. జీవన్ కూడా అంతే, అతను కూడా వాళ్ళ నాన్నని ఇప్పటి వరకు చూసి ఉండడు. అలా వాళ్ళు కూడా బయటికి వెళ్తారు. ఇంకా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళకి ఏదో రిలేషన్ స్టార్ట్ అవుతుంది. అలా వాళ్ళని కలిసి చూసి హ్యూమిన్ జెలస్ అవుతాడు. తర్వాత హ్యూమిన్ కూడా యూనాకి సారీ చెప్పాలి అని వెళ్తాడు, కానీ చెప్పలేడు. యూనా కూడా, నేను నీ ఫ్రెండ్ని కాదన్నావు కదా, ఎందుకు వచ్చావు అని అంటుంది. అండ్ హ్యూమిన్తో, నేను నీ ఫ్రెండ్ లాగా కాదు, ఒక నార్మల్ మనిషిలాగా చెప్తున్నాను, మీ నాన్నగారు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నాడు, నువ్వు ఒకసారి ఆయన్ని కలవాలి అని అంటుంది. నెక్స్ట్ డే డెత్ యానివర్సరీ రోజు వస్తుంది. యూనా కూడా వాళ్ళు వస్తారు అని చెప్పి బీలివుతూ ఉంటుంది, కానీ ఎవరూ రారు. అప్పుడే ఇటు పక్క సీఓ కూడా వాళ్ళ నాన్నగారి కోసం రాసిన సాంగ్ని రికార్డ్ చేసి ఎమోషనల్ అవుతాడు. అలా డెత్ యానివర్సరీకి వస్తాడు. అప్పుడే హ్యూమిన్ కూడా వస్తాడు. నార్మల్గా హ్యూమిన్ వాళ్ళ అమ్మగారు ఎక్కడున్నా ఆ చోటుకి రాకూడదు అని ఉంటాడు, ఎందుకంటే ఆమె హ్యూమిన్ చిన్నప్పుడే హ్యూమిన్ని స్కై హౌస్లో వదిలేసి వెళ్ళిపోతుంది. తర్వాత హ్యూమిన్కి తెలుస్తుంది, యూనా వాళ్ళందరి ఫాదర్స్ డెత్ యానివర్సరీ కోసం మొత్తం రెడీ చేసింది అని చెప్పి, ఎందుకంటే తను అది వాళ్ళ మామ్ కోసం చేయలేదు అని బాధతో అని చెప్పి. ఇవన్నీ హ్యూమిన్ తెలుసుకొని ఎమోషనల్ అవుతాడు. అలా తను కూడా లాస్ట్ మినిట్లో అక్కడికి వచ్చేస్తాడు, కానీ జీవన్ అక్కడ ఉండడు.
అలా యూనా తను తన మిషన్ ఫెయిల్ అయింది అని అనుకొని మిస్టర్ క్యాన్కి సారీ చెప్పి వెళ్ళిపోతుంది. కానీ తర్వాత యూన్ సన్కి అక్కడున్న పేస్ట్ వల్ల తెలుస్తుంది, జీవన్ వాళ్ళకన్నా ముందే అక్కడికి వచ్చి వాళ్ళ నాన్నగారి కాడ ఫ్లవర్ పెట్టాడు అని చెప్పి. అది కూడా జీవన్ యూనా తన మామ్ కోసం పెట్టిన ఫ్లవర్ చూసి ఎమోషనల్ అయ్యి ఉంటాడు. అలా అదే ఫ్లవర్ని ఆయన కాడ పెట్టి ఉంటాడు. తర్వాత యూన్ సంగ్ కూడా జీవ్కి అక్కడికి వచ్చాడు అని చెప్పి మిస్టర్ క్యాంగ్కి చెప్తాడు. అలా మిస్టర్ క్యాంగ్ కూడా యూనా తన మిషన్లో ఫెయిల్ అవ్వలేదు అని చెప్పి రియలైజ్ అవుతాడు. ఇటు పక్క యూనాకి ఆ మ్యాటర్ తెలియక తను తన టాస్క్ ఫెయిల్ అయింది అని చెప్పి బాధలో అన్ని మూమెంట్స్ గుర్తు చేసుకొని ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తర్వాత యూనా స్టెప్ మదర్ అండ్ యోనా యూనా కోసం అని చెప్పి అక్కడికి వస్తారు. అలా యోనా కూడా హ్యూమన్ రూమ్లో యూనా యూనిఫామ్ ఉండడం చూసి దాన్ని ఇంక్తో పాడు చేస్తుంది. తర్వాత యూన్ సంగ్ వచ్చి మాకు యూనా ఒకటే గెస్ట్, మీరు కాదు అని చెప్పి వాళ్ళని తరిమేస్తాడు. యూనా కూడా యూనా మీద కోపంతో యూనా చాలా చెడ్డది తను తన ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మిస్టర్ క్యాంగ్కి మిస్ట్రెస్గా అండ్ క్యాంగ్ బ్రదర్స్ని పటాయిస్తూ ఉంది అని చెప్పి బ్యాడ్గా పోస్ట్ చేస్తుంది. ఇటు పక్క యూనా కూడా స్కై హౌస్ నుంచి వచ్చేసింది కాబట్టి తన ఫ్రెండ్ అయిన జాయంగ్ని కలుస్తుంది. అప్పుడే హేజీ అక్కడికి వస్తుంది. అలా హేజీ యూనాని తన ఇంటికి తీసుకుని వెళ్తుంది. అప్పుడే యూనా అక్కడ ఉన్న ఒక పిక్ని చూస్తుంది. దాంట్లో హ్యూమిన్ హేజీ అండ్ హేజీ వాళ్ళన్న ఉంటారు. అప్పుడే యూనాకి తెలుస్తుంది హేజీ వాళ్ళ అన్నయ్య చిన్నప్పుడే చనిపోయాడు అని చెప్పి. అలా యూనా కూడా ఎమోషనల్ అయ్యి హేజీకి నిజం చెప్పేస్తుంది. తను స్కై హౌస్లో మిస్టర్ క్యాంగ్ మిషన్ కోసం వచ్చింది అని చెప్పి అండ్ తనకి హ్యూమిన్కి ఉన్న రిలేషన్ ఫేక్ అని. అలా హేజీ కూడా చాలా హ్యాపీ అవుతుంది. అలా వాళ్ళు మంచి ఫ్రెండ్స్ అవుతారు. నెక్స్ట్ డే యూనా స్కూల్ గ్రాడ్యుయేషన్ ఫంక్షన్ జరుగుతుంది. తన కాడ యూనిఫామ్ లేకపోవడం వల్ల తను స్పోర్ట్స్ యూనిఫామ్ వేసుకొని వస్తుంది. అలానే యూనా వాళ్ళ నాన్న కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది, ఆయన వస్తాడు అని చెప్పి. కానీ ఆయన రాడు. ఇటు పక్క క్యాంగ్ బ్రదర్స్కి తెలుస్తుంది ఈరోజు యూనా గ్రాడ్యుయేషన్ అని చెప్పి. అలా హ్యూమిన్ కూడా యూనా డ్రెస్ ఇంక్ అవ్వడం చూసి న్యూ డ్రెస్ని కొని తీసుకుని వెళ్తాడు. ఇటు పక్క సీఓ కూడా ఆన్లైన్ పోస్ట్లో చూస్తాడు యూనా యూనా గురించి బ్యాడ్గా పోస్ట్ చేసింది అని చెప్పి. అండ్ అలానే ఇప్పుడు యూనాకి ట్రబుల్ ఉంది అని థింక్ చేసి తన్ని కాపాడడానికి వెళ్తాడు. తర్వాత జీవన్ కూడా అక్కడికి వెళ్ళకూడదు వెళ్ళకూడదు అని అనుకొని లాస్ట్కి యూనా కోసం స్కూల్ కాడికి వెళ్తాడు. అప్పుడే జీవన్ వింటాడు ఎవరో యూనాని కొట్టబోతున్నారు అని చెప్పి. అలా జీవన్ కూడా యూనాని కాపాడడానికి వెళ్తాడు. ఇటు పక్క అనుకున్నట్టే యూనాని కొంతమంది అమ్మాయిలు బుల్లింగ్ చేస్తూ ఉంటారు. అప్పుడే జీవన్ ఆ రూమ్ బయట ఉన్న అబ్బాయిల్ని కొట్టేసి యూనాని కాపాడతాడు. అలా జీవన్ తన్ని కేర్ తీసుకుంటాడు. అప్పుడే మిగతా అబ్బాయిలు వచ్చి జీవన్తో ఫైట్ చేయబోతూ ఉంటారు. హ్యూమిన్ కూడా అప్పుడే వచ్చి తన మనీ పవర్తో కార్ కేసుని విసిరేస్తాడు, అది ఇంకా మీదే అని చెప్పి. అలా వాళ్ళు కూడా వెళ్ళిపోతారు. కానీ కింద యూన్ సంగ్ అది ముందే తీయేసుకొని వాళ్ళని కొట్టి బుద్ధి చెప్తాడు. తర్వాత హ్యూమిన్ కూడా యూనా కోసం స్కూల్ యూనిఫామ్ ఇస్తాడు. అలా తను అది బ్రాడ్కాస్ట్ రూమ్లో చేంజ్ చేసుకొని వెళ్తుంది. హ్యూమిన్ కూడా అక్కడ చూసుకోకుండా బ్రాడ్కాస్ట్ని ఆన్ చేస్తాడు. తర్వాత హ్యూమిన్ కూడా తనలోని యూనాకి ఎక్స్ప్రెస్ చేయబోతూ ఉంటాడు. అది స్కూల్లో ఉన్న వాళ్ళు మొత్తం చూస్తూ ఉంటారు. అలానే మన హీరోలు అండ్ అప్పుడే వచ్చిన హేజీ కూడా చూస్తుంది. జీవన్ అక్కడ హేజీ ఉండడం చూసి తను ఎక్కడ హర్ట్ అవుతుంది అని చెప్పి వెంటనే వెళ్ళి బ్రాడ్కాస్ట్ని ఆఫ్ చేస్తాడు. అప్పుడే యూనా లేదు ఇంక నేను నీ ఫేక్ రిలేషన్లో రావాలనుకోవడం లేదు అని అంటుంది. అలా జీవన్కి తెలుస్తుంది వాళ్ళది ఫేక్ రిలేషన్ అని చెప్పి. అప్పుడే హ్యూమిన్ సరే ఇప్పటి నుంచి మనం నిజమైన రిలేషన్ని స్టార్ట్ చేసుకుందాం అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. అలా ఆ మాటల్ని హేజీ కూడా వింటుంది. అలా తను చాలా హర్ట్ అవుతుంది. ఇంకా జీవన్ ఎంత ఆపినా వినకుండా వెళ్ళిపోతుంది. ఇటు పక్క యూనా హ్యూమిన్తో నీ మనసుని అడుగు, నువ్వు ఫ్యామిలీ గురించి అండ్ అమ్మాయిల గురించి ఏం ఆలోచిస్తున్నావో అని చెప్పి తన్ని రిజెక్ట్ చేస్తుంది. ఇటు పక్క సీఓని స్కూల్లో ఉన్న అందరు అమ్మాయిలు చుట్టుముట్టేస్తారు. అప్పుడే జాయంగ్ సీఓకి హెల్ప్ చేస్తుంది. అలా సీఓ కూడా జాయంగ్ డ్రెస్ వేసుకొని అక్కడి నుంచి ఎస్కేప్ అవుతాడు. తర్వాత స్కై హౌస్లో అందరూ తెలుసుకుంటారు యూనా స్కై హౌస్ నుంచి వెళ్ళిపోయింది అని చెప్పి. అలా అందరు కూడా వరి అయ్యి యూనాని వెతుకుతూ ఉంటారు. జీవన్ కూడా యూనా ఇప్పుడు తను వర్క్ చేసే స్టోర్లో ఉంటుంది అని గెస్ చేసి అక్కడికి వెళ్తాడు. యూనా కూడా అక్కడ వాళ్ళ పేరెంట్స్ గురించి గుర్తు చేసుకొని ఎమోషనల్ అయి క్రై చేస్తూ ఉంటుంది. అదంతా జీవన్ చూసి హే నేను మా నాన్నగారి డెత్ యానివర్సరీకి వచ్చానులే, సో నువ్వు నీ మిషన్ని ఫెయిల్ అవ్వలేదు అని చెప్పి అంటాడు. అలా జీవన్ కూడా యూనాని హ్యాపీగా స్కై హౌస్కి తీసుకొని వస్తాడు. అలా అందరూ హ్యాపీ అవుతారు.
ఇటు పక్క యూనా హ్యూమిన్ని రిజెక్ట్ చేసిన వీడియో చాలా వైరల్ అవుతూ ఉంటుంది. అలా హ్యూమిన్ అది చూసి చాలా ఎంబరాజ్ అవుతాడు. అండ్ దానికి లవ్ సిక్నెస్ కూడా వచ్చేస్తుంది. ఇంకా ఆకులు పట్టుకొని అవి రిమూవ్ చేస్తూ నేను తన్ని లవ్ చేస్తున్నానా ఒకవేళ లేదా అని చెప్పి పిచ్చి వాళ్ళలాగా అయిపోతాడు. అలా ఆ పిచ్చితోనే డాక్టర్ని కలిసి, డాక్టర్ నాకు మొత్తం మొహాన్ని ప్లాస్టిక్ సర్జరీ చేసేయండి అని అంటాడు. దానికి ఆయన, నీకు సర్జరీ కాదు బాబు, కావాల్సింది నువ్వు మంచి థెరపిస్ట్ని కలువు అని అంటాడు. ఇటు పక్క యూనా అండ్ జీవన్ వాళ్ళ ఫ్రెండ్షిప్ కూడా మెసేజ్తో స్టార్ట్ చేసుకుంటారు. తర్వాత యూనాకి మళ్ళీ కొత్త మిషన్ వస్తుంది. ఈసారి యూనా వాళ్ళందరినీ ట్రిప్కి తీసుకొని వెళ్లాల్సి వస్తుంది. అలా తను కూడా ఆ మ్యాటర్ని జీవుని అడుగుతుంది. కానీ జీవన్ స్ట్రైట్ ఫార్వర్డ్గా నో అని అనేస్తాడు. తర్వాత యూనాకి జాయింగ్ వల్ల సీఓ అమ్మాయి డ్రెస్లో ఉన్న పిక్స్ దొరుకుతాయి. అలా యూనా అవి యూజ్ చేసి సీఓ మేనేజర్ని బ్లాక్మెయిల్ చేస్తుంది. సీఓ షెడ్యూల్ని 3 డేస్ క్లోజ్ చేయండి అని చెప్పి, అలా యూనా ఒక వికెట్ పడిపోయింది అని చెప్పి హ్యాపీ అవుతుంది. తర్వాత యూనా హేజీని కలిసి ట్రిప్కి రమ్మంటుంది. అలా హేజీ వల్ల హ్యూమిన్ అండ్ జీవన్ వాళ్ళు కూడా వస్తారు అని చెప్పి, అప్పుడే జీవన్ కూడా హేజీ గురించి వరి అయ్యి అక్కడికి వస్తాడు. అలా యూనాని రాంగ్గా అర్థం చేసుకొని తన మీద కోపం తెచ్చుకుంటాడు. అప్పుడు హేజీ, నేను ఆ ట్రిప్కి వస్తున్నాను అని అంటుంది. దానికి జీవన్, నేను మాత్రం రావట్లేదు అని అంటాడు. అప్పుడు హేజీ, నేను నీ సపోర్ట్ లేకుండా హ్యూమిన్ని ఫేస్ చేయలేను అని అంటుంది. తర్వాత హ్యూమిన్ కూడా గాఢ నిద్రపోతూ ఉంటాడు. అప్పుడే యూన్సంగ్ ఐడియా ఇస్తాడు. హ్యూమిన్ని నిద్రపోయేటప్పుడు అతన్ని ఎత్తుకొని వచ్చిన వాడు రియలైజ్ అవ్వడు అని చెప్పి, అప్పుడే జీవన్ కూడా వచ్చి, నువ్వు కానీ హ్యూమిన్ని అక్కడికి తీసుకొని వస్తే నేను కూడా ట్రిప్కి వస్తాను అని అంటాడు. అలా యూనా కూడా హ్యూమిన్ని స్లీప్ చేసేటప్పుడు కిడ్నాప్ చేసుకొని ఫ్లైట్లోకి తెచ్చేస్తుంది. తర్వాత హ్యూమిన్ లేచి, నేను ఎక్కడున్నాను రో అని చెప్పి షాక్లో అరుస్తూ ఉంటాడు. అలా అందరూ తన్ని చూసి నవ్వుతారు. ఇటు పక్క యూనా వాళ్ళ నాన్న జిన్ అనే అతన్ని సెర్చ్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే యూనా వాళ్ళ నాన్న అతనే యూనా రియల్ నాన్న అని అనుకొని ఉంటాడు. అలా ఆ మ్యాటర్ యూనా స్టెప్ మామ్కి అండ్ యూనాకి తెలుస్తుంది. ఇంకా వాళ్ళు కూడా దాన్ని యూజ్ చేసుకోవాలి అని అనుకుంటారు. అలా యూనా వాళ్ళ స్టెప్ మదర్ జిన్ని కలిసి, నువ్వే కదా యూనా వాళ్ళ నాన్నవి, తన్ని తీసుకొని వెళ్ళిపో, తను ఇప్పుడు స్కై హౌస్లో ఉంటుంది అని చెప్తుంది. దానికి జిన్, తను నా కూతురు కాదు అని అంటాడు. అలానే జిన్ కూడా అప్పుల్లో ఉంటాడు. అప్పుడే జిన్కి తను చెప్పిన మాటలు గుర్తు వచ్చి, నిజంగా తను యూనా వాళ్ళ నాన్నలాగా యాక్ట్ చేసి స్కై హౌస్కి వెళ్ళి మనీ అడగాలి అని ప్లాన్ వేస్తాడు. కానీ తను యూనాని కలవలేకపోతాడు. ఇటు పక్క యూనా కూడా ట్రిప్ ప్లాన్ని చెప్తుంది. కానీ ఎవరూ ఒప్పుకోరు. తర్వాత యూనా హ్యూమిన్ని కలిసి తను చేసిన అన్నిటికీ సారీ అడుగుతుంది. హ్యూమిన్ కూడా సారీ యాక్సెప్ట్ చేసిన అది చేయనట్టే ఉంటాడు. అలా తను కూడా వెళ్ళిపోతుంది. తర్వాత అక్కడికి హేజీ వచ్చి స్విమ్మింగ్ చేస్తూ మునిగిపోతుంది. అది హ్యూమిన్ చూసి తన్ని కాపాడతాడు. అలానే తనకి లెక్కి ఉన్న పెయిన్ చూసి దాన్ని రిమూవ్ చేస్తాడు. అలా హేజీ ఎమోషనల్ అయ్యి థ్యాంక్ యూ అని చెప్తుంది. దానికి హ్యూమిన్, నా ప్లేస్లో ఎవరు ఉన్నా ఇలానే చేస్తారు అని చెప్పి వెళ్ళిపోతాడు. ఇటు పక్క యూనా వాళ్ళ పేరెంట్స్ గురించి థింక్ చేసి చాలా ఎమోషనల్ అవుతుంది. అలా తను ఆ షెడ్యూల్ని చూసి, ఎవరు ఫాలో అవ్వకపోతే ఏమి, నేను ఫాలో అవుతాను అని చెప్పి తను అలా వెళ్తుంది. కానీ జీవన్ కూడా సీక్రెట్గా ఆ షెడ్యూల్ని ఫాలో అవుతూ ఉంటాడు. అలా జీవన్ యూనాతో కలిసి హార్స్ రైడింగ్ కూడా చేస్తాడు. అలా వాళ్ళు కాసేపు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. కానీ తిరిగి వచ్చేటప్పుడు యూనా లాకెట్ పడిపోతుంది. అది యూనాకి వాళ్ళ అమ్మగారి ఆఖరి గుర్తుగా ఉంటుంది. ఇంకా యూనా కూడా అది సెర్చ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. అప్పుడు జీవన్, సరే నేను కానీ ఆ లాకెట్ ఎత్తికి ఇస్తే నాకు ఏమి చేస్తావు అని అంటాడు. దానికి యూనా, నువ్వేం చెప్పినా నేను అది చేస్తాను అని అంటుంది. అలా జీవన్ కూడా అది సెర్చ్ చేసి తనకి ఇస్తాడు. ఇంకా యూనా హ్యాపీలో జీవన్ని హక్ చేసుకొని పడేస్తుంది. అలా వాళ్ళు క్లోజ్ అవుతారు. ఇటు పక్క సీఓకి తెలుస్తుంది యూనాని వాళ్ళ స్టెప్ మామ్ అండ్ యూనా చాలా టార్చర్ చేసేవాళ్ళు అని చెప్పి సీఓ కూడా జాయంగ్ని అడుగుతాడు యూనాకి ఎలాంటి వాళ్ళంటే ఇష్టం అని చెప్పి. ఎందుకంటే సీఓ కూడా యూనాని లవ్ చేయడం స్టార్ట్ చేసి ఉంటాడు. తర్వాత హ్యూన్మిన్ అండ్ జీవన్ బాత్రూంలో కలుస్తారు. అప్పుడే జీవన్కి తెలుస్తుంది ఆ రూమ్ లాక్ బ్రోక్ అయిపోయింది అని చెప్పి. అలా జీవన్ కూడా అక్కడ ఫోన్ మర్చిపోయి వెళ్తాడు. అలా తన కోసం మళ్ళీ వస్తాడు. అక్కడే అప్పుడు యూనా బాత్ చేస్తూ ఉంటుంది. అప్పుడే జీవన్ యూనాని హ్యూమిన్ అనుకొని తన ఫోన్ గురించి అడుగుతాడు. కానీ యూనా ఆ షాక్లో ఏమీ మాట్లాడలేదు.
అలా జీవుని ఏమైంది అని చెప్పి డోర్ ఓపెన్ చేయబోతూ ఉంటాడు. వెంటనే యూన్హా వాడిని సోప్ తీసుకొని కొట్టి ప్లీజ్ గెట్ అవుట్ అని అంటుంది. అలా జీవన్ కూడా అది యూనా అని షాక్తో వెళ్ళిపోతాడు. అలా వాళ్ళిద్దరు కూడా చాలా ఎంబరాస్ అవుతారు. తర్వాత యూనా కూడా పాలు అనుకొని మందు తాగేస్తుంది. ఇంకా యూన్సంగ్తో ఫన్నీగా మాట్లాడుతూ ఉంటుంది. అది అందరూ చూసి చాలా హ్యాపీగా నవ్వుతూ ఉంటారు. తర్వాత అందరూ ఫుల్గా డ్రింక్ చేస్తారు. అందరికీ తెలిసిపోతుంది హ్యూమిన్ అండ్ యూన్హా రిలేషన్ ఫేక్ అని చెప్పి. అప్పుడే యూన్సంగ్ కూడా అక్కడ వామితింగ్ చేసుకుంటాడు. అలా అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. తర్వాత యూనా అండ్ జీవన్ కూడా ఆ మత్తులో కిస్ చేసుకుంటారు. ఇటు పక్క హ్యూమిన్ అనేది ఒక బెంచ్ మీద కూర్చొని ఉంటారు. అక్కడైతే వాళ్ళు చిన్నప్పుడు లవ్ చేసుకొని ఉంటారు. అండ్ అక్కడే హ్యూమిన్ లవ్స్ హేజీ అని రాసి ఉంటుంది. హేజీ కూడా వాళ్ళ పాస్ట్ని గుర్తు చేసి తనకి కిస్ చేస్తుంది. కానీ హ్యూమిన్ తన పాస్ట్ని గుర్తు చేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదేంటో మనకి ముందు ముందు తెలుస్తుంది. నెక్స్ట్ డే యూనాకి తను జీవన్ కిస్ చేసుకుంది గుర్తు చేసుకొని చాలా షాక్ అవుతుంది. అలా తను వాష్రూమ్లో సోప్ మీద కాలు వేయడం వల్ల కింద పడిపోతుంది. ఆ సౌండ్తో అందరూ అక్కడికి వచ్చేస్తారు. అలా యూనాకు కూడా కాల్ ఫ్రాక్చర్ అయ్యి క్రంచెస్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఇంకా జీవన్ కూడా తనకి హెల్ప్ చేయబోతూ ఉంటాడు. కానీ యూన్హా షైతో జీవుని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతుంది. తర్వాత జీవన్ హేజీని ఇంటికాడ డ్రాప్ చేయను వెళ్తాడు. అప్పుడే ఇద్దరు వ్యక్తులు హేజీ వాళ్ళ నాన్న గురించి అడుగును వస్తారు. ఇంకా జీవన్ను చూసి వాళ్ళు కూడా భయపడి వెళ్ళిపోతారు. తర్వాత జీవన్ కూడా తన ఫోన్లో తను యూన్హా తీసుకున్న సెల్ఫీస్ చూసి చాలా షాక్ అవుతాడు. ఇంకా తర్వాత నుంచి అందరు కూడా యూనాని కేర్ తీసుకుంటూ ఉంటారు. తర్వాత సీఓకి తను యూన్హా లవర్స్గా ఉన్నట్టు పిక్స్ పోస్ట్ చేస్తాము అని చెప్పి ఒక ఆర్టికల్ వస్తుంది. అలా సీఓ యూన్హా గురించి వరి అయ్యి తను గోల్డ్ యూనిఫామ్లో ఉన్న పిక్ని రిలీజ్ చేసి ఇవి కొనేయండి అని చెప్పి వాళ్ళ మేనేజర్తో అంటాడు. ఇటు పక్క యూనా కూడా హ్యూమిన్తో హేజీ నిన్ను చాలా లవ్ చేస్తుంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. కానీ హ్యూమిన్ తన పాస్ట్ని గుర్తు చేసుకొని యూనాని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోతాడు. తర్వాత జీవన్ కూడా యూనా తన హెయిర్ వాష్ కష్టంగా చేసుకోవడం చూసి తనకి హెల్ప్ చేస్తాడు. అప్పుడే ఇటు పక్క హేజీ హ్యూమిన్ రూమ్లో వాళ్ళ చైల్డ్హుడ్ పిక్ని చూస్తుంది. అలా హ్యూమిన్ని అడుగుతుంది, నేను నీకు ఫ్రెండ్నా లేకపోతే నీ ఫ్రెండ్ వాళ్ళ చెల్లినా అని అంటుంది. దానికి హ్యూమిన్ నువ్వు అసలు నాకు ఏమీ కాదు అని అంటాడు. అలా హేజీ కూడా హట్ అయ్యి వెళ్ళిపోతుంది. అది జీవన్ చూసి హ్యూమిన్ని కొట్టడానికి వెళ్తాడు. ఇంకా హేజీ కూడా అప్పుడే జీవన్కి ప్రపోజ్ చేస్తుంది. అదంతా యూనా చూసి చాలా హట్ అవుతుంది. ఎందుకంటే తను కూడా అప్పుడప్పుడే జీవన్ని లవ్ చేయడం స్టార్ట్ చేసి ఉంటుంది. హ్యూమిన్ కూడా హేజీ అలా చేయడం చూసి కోపంలో వెళ్ళిపోతాడు. తర్వాత యూనా కూడా జీవన్ తన్ని లవ్ చేస్తున్నాడా లేదా అని టెస్ట్ చేయడానికి జీవన్కి కోపం తెప్పిస్తూ ఉంటుంది. జీవన్ తన మీద కోపం తెచ్చుకుంటే లవ్ చేయనట్టు, ఒకవేళ కోపం తెచ్చుకోకపోకుంటే తన్ని లవ్ చేస్తున్నట్టు అని చెప్పి. ఇంకా జీవన్ కూడా ఎంతో ఓర్చుకొని లాస్ట్కి యూనా మీద కోపం తెచ్చుకుంటాడు. తర్వాత హ్యూమిన్ హేజీని కలిసి నువ్వు నా వల్ల జీవన్ని వాడుతున్నావా అని అంటాడు. దానికి హేజీ అలా ఏమీ లేదు అని అంటుంది. అప్పుడే జీవన్ వచ్చి హేజీని తీసుకొని వెళ్ళిపోతాడు. అలా హ్యూమిన్ కూడా లో లోపల హట్ అవుతాడు. నెక్స్ట్ డే సీఓ న్యూ ఆల్బమ్ రిలీజ్ అవబోతూ ఉంటుంది. ఆ సాంగ్ సీఓ యూనా కోసమే పాడి ఉంటాడు. దాని పేరు కన్ఫెషన్ అని పెట్టి ఉంటాడు. తర్వాత సీఓ కూడా ఆ సాంగ్ని రిలీజ్ అవ్వకముందే యూనాకి పాడి ఇండైరెక్ట్గా ప్రపోజ్ చేస్తాడు. కానీ యూనా అదంతా ఏమీ నిజమని చెప్పి నమ్మలేదు. అలా సీఓ కూడా తన హోప్స్ అని వదిలేసుకుంటాడు. నెక్స్ట్ డే జీవన్ కూడా యూనాని తన చెకప్ కోసం అని చెప్పి హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. తర్వాత వాళ్ళిద్దరు కూడా కాసేపు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. యూనా కూడా నువ్వు ఎవరిని అసలు లవ్ చేస్తున్నావు అని చెప్పి అడగబోతూ ఉంటుంది. అప్పుడే హేజీ కాల్ చేయడంతో జీవన్ అక్కడికి వెళ్ళిపోతాడు. అప్పుడే హేజీ క్రై చేస్తూ మా నాన్నగారిని ఏదో కేసులో జైల్లో వేశారు, ఇప్పుడు నాకు ఇల్లు కూడా లేదు అని ఎమోషనల్ అవుతుంది. ఇటు పక్క మనకి తెలుస్తుంది యూన్సంగ్ ఎవరో కాదు, మిస్టర్ జాంగ్ ఫిఫ్త్ వైఫ్ హాజా వాళ్ళ కొడుకే అని చెప్పి. కానీ యూన్సంగ్ ఆమె 12 ఇయర్స్ ముందే విడిపోయి ఉంటారు. అలా యూన్సంగ్ కూడా ఆమె అలా చూసి షాక్ అయ్యి ఉంటాడు. కానీ ఆమె యూన్సంగ్ని అది ఎవరికి చెప్పకు అని చెప్పి ప్రామిస్ వేసుకొని ఉంటుంది. హాజా కూడా యూన్సంగ్ హ్యాపీగా ఉండాలి అని చెప్పి యూన్సంగ్ని రిచ్ ఫ్యామిలీ అమ్మాయికి మ్యారేజ్ చేయాలి అని డిసైడ్ అయ్యి ఉంటుంది.
కానీ యూన్ సంగ్ నాకు మీ నుంచి ఏమీ వద్దు అని చెప్పేస్తాడు. ఇటు పక్క యూనా కూడా తన హార్ట్ బ్రోక్తో ఇంటికి వెళ్తుంది. అప్పుడే హ్యూమన్కి హేజీ ప్రాబ్లమ్స్ తెలిసి బయటికి వెళ్తూ ఉంటాడు. ఇంకా అప్పుడే జీవన్ కూడా హేజీని తీసుకొని వచ్చి ఈరోజు నుంచి హేజీ ఇక్కడే ఉంటుంది అని చెప్తాడు. తర్వాత జీవన్ యూనాని అడుగుతాడు, నువ్వు సేఫ్గానే ఇంటికి వచ్చావు కదా అని చెప్పి. తర్వాత జీవన్ వెళ్ళేటప్పుడు హేజీని బాగా కేర్ తీసుకో అని చెప్పి వెళ్తాడు. యూనా కూడా కొంచెం సాడ్ అవుతుంది, జీవన్ ఏంటి ఎప్పుడు హేజీనే కేర్ తీసుకుంటున్నాడు అని చెప్పి. నెక్స్ట్ డే యూనా కూడా కొంచెం షాక్ అవుతుంది, ఎందుకంటే ఎప్పుడులాగా కాకుండా ఈరోజు సైలెంట్గా ఉంటుంది. అలా యూనాకి హౌస్ కీపర్ వల్ల తెలుస్తుంది, హేజీ అనే అమ్మాయి వచ్చింది కదా, వాళ్ళు ప్రతిదానికి ఎమరాజ్ అవుతున్నారు అని చెప్పి. అలా యూనా కూడా కొంచెం షాక్ అవుతుంది, అరే నేను కూడా అమ్మాయినే కదా, నా కాడ వాళ్ళు ఏమి ఎంబరేజ్ అవరే అని చెప్పి. తర్వాత యూనా మేకప్ అని మంచి డ్రెస్ వేసుకొని వెళ్తుంది. సిఓ యూనాని చూసి సర్ప్రైజ్ అవుతాడు. అప్పుడే జీవన్ కూడా వస్తాడు. అలా యూనా ఎంబరేజ్ అయ్యి వెళ్ళిపోతుంది. తర్వాత హ్యూమిన్ కూడా హేజీకి ఎక్స్ప్లెయిన్ చేయబోతూ ఉంటాడు ఎందుకు తను హేజీ కాలింగ్ లిఫ్ట్ చేయలేదు అని చెప్పి. దానికి హేజీ వాణ్ణి ఆపేసి నువ్వు ఎప్పటికీ జీవన్ లాగా అవ్వలేవు అని చెప్పి వెళుతుంది. తర్వాత హేజీ వాళ్ళ నాన్నని కలవడానికి వెళుతుంది, కానీ ఆయన్ని కలవలేదు. అలా హేజీ కూడా వాళ్ళ నాన్న గురించి చాలా వరి అవుతుంది. ఇదంతా హ్యూమిన్ చూస్తాడు. ఇంకా తన పవర్ని వాడి హేజీకి వాళ్ళ నాన్న రాసిన లెటర్ని ఇస్తాడు. దానికి హేజీ నువ్వు నా కోసం ఏం చేయబడలేదు అని చెప్పి ఇగ్నోర్ చేసి వెళ్తుంది. తర్వాత హ్యూమిన్ జీవన్కి హేజీ వస్తువులున్న రూమ్ కీస్ ఇస్తాడు, హేజీ వస్తువులు తెచ్చివు అని చెప్పి. తర్వాత జీవన్ కూడా హేజీని అక్కడికి తీసుకొని వెళ్తాడు. అలా హేజీ కూడా చాలా హ్యాపీ అవుతుంది జీవన్ ఇదంతా చేశాడు అని చెప్పి. తర్వాత హేజీ నేను నీకు ట్రీట్ ఇస్తాను అని అంటుంది. అలా జీవన్ హేజీని తను యూనాతో ఎప్పుడు తినే స్టోర్కి తీసుకొని వెళ్తాడు. హేజీ అది తెలుసుకొని కొంచెం బ్యాడ్ ఫీల్ అవుతుంది. జీవన్ కూడా యూనా కోసం ఒక లవ్ సర్ప్రైజ్ గిఫ్ట్ లాంటిది కొంటాడు. తర్వాత జీవన్ హ్యూమిన్ని కలిసి నువ్వు హేజీ గురించి వరి అయితే నువ్వే అలా చేయి అని అంటాడు. దానికి హ్యూమిన్ నేను అలా చేస్తే తను యాక్సెప్ట్ చేయలేదు, సో నువ్వే ఇది చేస్తే బాగుంటుంది అని అంటాడు. దానికి జీవన్ నేను కూడా ఇదంతా తనకి ఒక ఫ్రెండ్ లాగే చేస్తున్నాను అని అంటాడు. తర్వాత జీవన్ యూనాని కలుస్తాడు. అప్పుడు యూనా ఏం పోయి నీ హేజీని కేర్ తీసుకోపో అని అంటుంది. దానికి జీవన్ ఏమి నేను హేజీని కేర్ తీసుకుంటా ఉంటే నువ్వు జెలస్ అవుతున్నావా అని అంటాడు. అండ్ యూనాకి సారీ కూడా చెప్తాడు ఆ రోజు యూనాని హాస్పిటల్లో వదిలేసి వచ్చేసినందుకు. యూనా కూడా అది విని హ్యాపీ అవుతుంది. అలా తను జీవన్ తన్నే లవ్ చేస్తున్నాడు ఏమో అంటింగ్ చేస్తుంది. జీవన్ కూడా కొంచెం సాడ్ అవుతాడు ఆ గిఫ్ట్ని తను యూనాకి ఇవ్వలేకపోయినందుకు. తర్వాత యూనా హేజీ బట్టలు వాష్ అయిపోయి పాడు చేస్తుంది. అలా తను తన డ్రెస్ని హేజీకి ఇస్తుంది వేసుకో అని చెప్పి. అలానే హేజీని అడుగుతుంది జీవన్ నీకు ఆన్సర్ ఇచ్చాడా అని చెప్పి. దానికి హేజీ హా ఇచ్చాడు, మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం అని చెప్పి అంటుంది. ఆ మాటలు ఉన్న యూనా చాలా హార్ట్ బ్రోకెన్ అవుతుంది. తర్వాత హేజీ యూనా డ్రెస్ వేసుకొని బయటికి వెళ్తుంది. హ్యూమిన్ కూడా అది యూనా అనుకొని తన్ని పట్టేసుకుంటాడు, కానీ అది హేజీ అని తెలుసుకొని చాలా షాక్ అవుతాడు. తర్వాత జీవన్ కూడా యూనాని కలిసి నాకేమైనా చెప్పాలంటే చెప్పాయి అని అంటాడు. దానికి యూనా కొంచెం కోపం తెచ్చుకొని నువ్వు నేను తప్పుగా అనుకునేలాగా ఇంకేమీ చేయకు, నాకు మొత్తం హేజీ చెప్పేసింది అని చెప్పి కోపంగా వెళ్ళిపోతుంది. కానీ జీవన్కి ఏమీ అర్థం కాదు. తర్వాత జీవన్ హేజీని షాపింగ్ కోసం అని చెప్పి తీసుకొని వెళ్తాడు. అండ్ హేజీని అడుగుతాడు నువ్వు యూనాకి ఏం చెప్పావు అని చెప్పి. దానికి హేజీ కూడా యూనాకి ఏం చెప్పిందో అది చెప్తుంది. దానికి జీవన్ అలా ఏమీ లేదు సారీ అని అంటాడు. దానికి హేజీ అయితే నువ్వెందుకు నన్ను అంత కేర్ తీసుకుంటున్నావు అని అంటుంది. జీవన్ కూడా రిలైజ్ అవుతాడు తను యూనాని లవ్ చేస్తున్నాడు అని చెప్పి. అలా హేజీని దారిలోనే వదిలేసి యూనా కోసం బయలుదేరుతాడు. ఇటుపక్క యూనాని జిన్ కలిసి నేనే నీ రియల్ నాన్ని అని అంటాడు. యూనా కూడా అది విని చాలా షాక్ అవుతుంది. అండ్ అలానే చాలా హార్ట్ బ్రోకెన్ అవుతుంది. అలా ఒక బ్రిడ్జ్ కాడికి వెళ్ళి క్రై చేస్తూ ఉంటుంది, ఎందుకంటే తను వాళ్ళ నానే నిజమైన నానా అని చెప్పి ఉంటుంది. ఇటుపక్క జీవన్ కూడా ఇంటికి వచ్చిన వెంటనే అది మొత్తం తెలుసుకుంటాడు. అలా జీవన్ కూడా చాలా వరి అయ్యి యూనాని సర్చ్ చేస్తూ వెళ్తాడు. అంత తనకి చాలాసార్లు కాల్ కూడా చేస్తాడు. ఇటుపక్క యూనా కూడా వాళ్ళ అమ్మగారి యాషెస్ కాడికి వెళ్తుంది. జీవన్ కూడా యూనా అక్కడే ఉంటుంది అని గెస్ చేసి అక్కడికి వెళ్తాడు. అలా యూనాని కన్సోల్ చేస్తాడు. జీవన్ కూడా తన లైఫ్ని చెప్తాడు, నేను అప్పుడు నీలాగే, నాకు నాన్న ఉన్నాడు అని తెలిసినప్పుడు నేను ఇలాగే ఉన్నాను అప్పుడు అని అంటాడు. లాస్ట్కి యూనా కూడా చీరపోతుంది, తను జిన్నే వాళ్ళ రియల్ నాన్న అని రియలైజ్ అయ్యి ఆయన్ని కలవాలి అని డిసైడ్ అవుతుంది. తర్వాత జీవన్ హేజీని కలిసి నేను యూనాని లవ్ చేస్తున్నాను అని చెప్తాడు. దానికి హేజీ అయితే నువ్వెందుకు నన్ను అంత కేర్ తీసుకున్నావు అని అంటుంది. దానికి జీవన్ అయినా నీ హార్ట్లో హ్యూమన్కి ఉన్న ప్లేస్ని నేను నింపలేను అని అంటాడు. అలా హేజీ కూడా ఎమోషనల్ అవుతుంది. ఇదంతా హ్యూమన్ చూసి ఇంకా ఎమోషనల్ అవుతాడు. అప్పుడే ఫ్లాష్ బ్యాక్లో చూపిస్తారు
ఒకరోజు హ్యూమిన్ అండ్ హేజీవాళ్ళన్న ఆడుకుంటూ ఉంటారు. కానీ హ్యూమిన్ ముందే హేజీవాళ్ళని ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోతాడు. అప్పటి నుంచి హ్యూమిన్ కూడా హేజీవాళ్ళన్న చావుకి తనే కారణం అనుకొని హేజీని దూరం పెడతాడు. కానీ హేజీ అంటే హ్యూమిన్కి చాలా ఇష్టం. తర్వాత జీవన్ జిన్ని కలుస్తాడు. జిన్ కూడా, నేను నా కూతురుతో ఉండాలనుకుంటున్నాను కానీ నా ఫైనాన్షియల్ ప్రాబ్లం వల్ల ఉండలేకపోతున్నాను అని అంటాడు. జీవన్ కూడా తనకి మనీ ఇచ్చి యూనాతో టైం స్పెండ్ చేయండి అని అంటాడు. తర్వాత జిన్ కూడా యూనాకి ఫుడ్ ఇప్పిస్తాడు. యూనా కూడా జిన్ బట్టలు చినిగి ఉండడం చూసి తన నాన్న కోసం అని చెప్పి హ్యాపీగా బట్టలు తీసుకొని వస్తుంది. జిన్ కూడా యూనాని తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ చెప్పి తన్ని మనీ అడుగుతాడు. నాకు యూనా, నా కాడ అలా ఏమీ మనీ లేవు, నేను అక్కడ పార్ట్ టైం జాబ్ చేస్తున్నాను అని అంటుంది. నన్ను జిన్, అయితే నువ్వు జీవుని అడగచ్చు కదా అని అంటాడు. అండ్ ఈ మనీ కూడా జీవునే ఇచ్చాడు అని చెప్పేస్తాడు. అది విన్న యూనా అట్ట అయ్యి వెళ్ళిపోతుంది. ఇటుపక్క హ్యూమిన్కి తెలుస్తుంది హేజీ బార్లో ఫుల్గా డ్రింక్ చేస్తూ ఉంది అని చెప్పి. అలా హ్యూమిన్ జీవుణ్ణి కలిసి హేజీని తీసుకోరా అని అంటాడు. దానికి జీవున్, నువ్వంత వరి అయితే నువ్వే కేర్ తీసుకో అని అంటాడు. తర్వాత యూనా కూడా జీవుణ్ణి కలిసి, నువ్వు నా మీద అంత ఏమి జాలి పడబలేదు అని చెప్పి కోపం తెచ్చుకొని వెళ్ళిపోతుంది. జిన్ కూడా జిన్ మాటలు విని డౌట్తో జిన్ గురించి ఎంక్వైరీ చేస్తాడు. నెక్స్ట్ డే యూనా కూడా జిన్ని కలుస్తుంది. అప్పుడే జీవన్ డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్ తీసుకొని వస్తాడు, తను యూనా వాళ్ళ నాన్న కాదు అని చెప్పి. దానికి యూనా కూడా, అయినా మా అమ్మ మీద నాకు నమ్మకం ఉంది, తను ఇలాంటి వాడిని ఎప్పటికీ లవ్ చేసి ఉండదు అని చెప్పి జీవన్తో వెళ్ళిపోతుంది. తర్వాత జీవన్ కూడా తన లవ్ని యూనాకి చెప్పేస్తాడు. ఇటుపక్క హ్యూమిన్కి తెలుస్తుంది హేజీ ఎవరినో డేట్ చేస్తుంది అని చెప్పి. ఇంకా వాడు చీటర్ అని తెలిసి హ్యూమిన్ హేజీని తీసుకొని వచ్చేస్తాడు. ఇటుపక్క ఒక ఆర్టికల్ వైరల్ అవుతూ ఉంటుంది, సీఓ అండ్ యూనా లవర్స్ అని చెప్పి. ఆ మ్యాటర్ యూనా అండ్ జీవన్ తెలుసుకుంటారు. ఇంకా యూనా కూడా అది నిజం కాదు అని చెప్పి జీవన్కి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. అండ్ జీవన్ని వాళ్ళ లవ్ మ్యాటర్ సీక్రెట్గా ఉంచు అని చెప్తుంది, ఎందుకంటే మిస్టర్ క్యాంగ్ రూల్ వల్ల. తర్వాత మిస్టర్ క్యాంగ్ కూడా వాళ్ళని కలుస్తాడు. అప్పుడు సీఓ అండ్ యూనా అదంతా ఫేక్ అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మిస్టర్ క్యాంగ్ కూడా వాళ్ళతో, ఒకవేళ యూనా నో డేటింగ్ రూల్ని కానీ బ్రేక్ చేస్తే తను ఇంటి నుంచి వెళ్ళిపోవాలి అని అంటాడు. అలా అందరూ షాక్ అవుతారు అండ్ అలానే సాడ్ కూడా అవుతారు. తర్వాత జీవన్ అండ్ యూనా కూడా సీక్రెట్గా డేటింగ్ చేసుకుంటూ ఉంటారు. అలా ఒకసారి సీఓ వచ్చేస్తాడు. ఇంకా యూనా జీవన్ని కొట్టేసి వాడిని దాచేస్తుంది. ఇటుపక్క యూనా వాళ్ళ నాన్నకి జిన్ వల్ల తెలుస్తుంది తనే యూనా రియల్ నాన్న అని చెప్పి. అండ్ అప్పుడే జిన్ కూడా, నేను యూనా వాళ్ళమ్మ ప్రాపర్టీని సీక్రెట్గా మనీ కోసం అమ్మేశాను, అందుకే తను నా కోసం ఆ రోజు వచ్చింది. అలానే అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవ్వడం వల్ల తను ఒక అమ్మాయిని కాపాడబోయి వాళ్ళిద్దరూ చనిపోయారు. అండ్ యూనా కాడ ఉన్న లాకెట్లో ఉన్న రింగ్ యూనా వాళ్ళమ్మది కాదు, తను కాపాడబోయిన అమ్మాయిది, అది తను వాళ్ళ కొడుక్కి ఇవ్వాలి అని ఉండింది అని చెప్పి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. యూనా వాళ్ళ నాన్న కూడా అది తెలుసుకొని చాలా ఎమోషనల్ అవుతాడు. అలా యూనాని కలిసి సారీ కూడా అడుగుతాడు. అలా వాళ్ళిద్దరు కూడా హ్యాపీగా కలిసిపోతారు. ఇటుపక్క హ్యూమిన్ కూడా హేజీని కలుస్తాడు. ఆ రోజే హేజీ బర్త్డే అయ్యి ఉంటుంది. హ్యూమిన్ కూడా తన లవ్ని అండ్ తను ఎందుకు తన్ని అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పి మొత్తం చెప్పేస్తాడు. హేజీ కూడా ఎమోషనల్ అయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇటుపక్క యూన్సంగ్ కూడా హాజా చాలామంది పిల్లల్ని కేర్ తీసుకోవడం చూస్తాడు. అలా యూన్సంగ్ కూడా తెలుసుకుంటాడు హాజా యూన్సంగ్ని కేర్ తీసుకోలేకపోయింది అని బాధతో అప్పటి నుంచి వీళ్ళని కేర్ తీసుకుంటుంది అని చెప్పి. అలా యూన్సంగ్ కూడా ఎమోషనల్ అవుతాడు. తర్వాత సీఓకి యూనా అండ్ జీవన్ లవ్ తెలుస్తుంది. అలానే ఆ మ్యాటర్ మిస్టర్ క్యాంగ్కి తెలిసిపోయి ఉంటుంది. అలా యూనా మీద కోపం తెచ్చుకొని, నీకు ఇప్పుడు రెండే దారులు ఉన్నాయి, ఒకటి నీ ఫ్యూచర్ కావాలా లేకపోతే జీవన్ కావాలా అని అంటాడు. అలా యూనా కూడా సాడ్ అయ్యి వెళ్ళిపోతుంది. తర్వాత యూన్సంగ్ కూడా వాళ్ళమ్మ హాజాతో లంచ్ చేస్తూ ఉంటాడు. అది మిస్టర్ క్యాంగ్ చూసి రాంగ్గా అర్థం చేసుకుంటాడు అండ్ తన లివర్ క్యాన్సర్ వల్ల అతను పడిపోతాడు. ఆయనకి డోనర్ కూడా ఎవరు దొరికి ఉండరు. అలానే హ్యూమిన్ అండ్ సీఓ కూడా డోనర్కి అప్లై చేసి ఉంటారు, కానీ వాళ్ళు మిస్టర్ క్యాంగ్కి మ్యాచ్ అయ్యి ఉండరు. హాజా కూడా మిస్టర్ క్యాంగ్ పడిపోయింది, యూన్హా నో డేటింగ్ రూల్ని బ్రేక్ చేసినందుకే అని చెప్పి యూన్హాని బ్లేమ్ చేస్తుంది. ఇటుపక్క జీవన్కి వాళ్ళ పేరెంట్స్ ఆల్బమ్ దొరుకుతుంది. అలానే జీవన్కి తెలుస్తుంది వాళ్ళమ్మ కూడా స్కైఓస్లో ఉండేదని చెప్పి. అండ్ వాళ్ళ పేరెంట్స్లోని వాళ్ళ తాత యాక్సెప్ట్ చేయకుండా ఆమెను తెరమేశాడు అని తెలుస్తుంది. ఇంకా జీవన్కి చాలా కోపం వచ్చేస్తుంది. ఇటుపక్క హాజా కూడా పెద్ద ప్లాన్ వేస్తుంది. అదే ఛాన్స్ అనుకొని మిస్టర్ క్యాంగ్ని చైర్మన్ సీట్ నుంచి రిమూవ్ చేసి తను ఆ కంపెనీని సొంతం చేసుకోవాలి అని డిసైడ్ అవుతుంది. అండ్ అలానే యూన్సంగ్కి తన షేర్స్ ఇచ్చి తన్ని దాంట్లోకి రా అని అంటుంది. ఇటుపక్క యూనా కూడా స్కైఓస్ నుంచి వెళ్తూ ఉంటుంది.
అప్పుడే జీవన్ వచ్చి తన్ని ఆపుతాడు. అప్పుడు యూన, నాకు నేను ఒక సిండ్రెల్లా అనుకొని ఇక్కడ ఉన్నాను, కానీ నేను ఒక పార్ట్ టైం జాబ్ ఎంప్లాయ్ మాత్రమే అని చెప్పి అక్కడి నుంచి వెళ్తుంది. జీవన్ కూడా హర్ట్ అయ్యి, నువ్వు వెళ్ళిపోతే నేను నిన్ను అసలు చూడను నా లైఫ్లో అని అంటాడు. యూన కూడా ఎంతో బాధతో వెళ్తుంది. తర్వాత యూన తను నార్మల్గా పని చేసే కేఫ్కి వెళ్తుంది. అప్పుడే వాళ్ళ నాన్న వచ్చి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఆ రింగ్ ఎవరిది అని చెప్పి, అండ్ దాన్ని నేను ఆ ఓనర్ వాళ్ళకి ఇచ్చేస్తాను అని అంటాడు. ఫిట్పక్క హ్యూమిన్కి యూన్సంగ్ మీద అండ్ హాజా మీద డౌట్ స్టార్ట్ అవుతుంది. అలా ఆ మ్యాటర్ని సీఓతో చెప్తాడు. అండ్ యూన కూడా డోనర్గా మ్యాచ్ అవ్వలేదు, ఇంకా జీవన్ ఒక్కడే టెస్ట్ చేపించుకోవాలి, కానీ వాడెక్కడున్నాడు అని అంటాడు. తర్వాత సీఓ కూడా యూనాని కలిసి, నువ్వే జీవుణ్ణి కన్విన్స్ చేసి వాడిని తీసుకోరా, వాడే మనకి ఉన్న లాస్ట్ హోప్ అని అంటాడు. ఇంకా యూనా కూడా జీవుణ్ణి కలిసి మిస్టర్ క్యాంగ్ జీవుణ్ణి ఎంత లవ్ చేశాడో ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఇప్పుడు డోనట్ టెస్ట్ చేపించుకోవాలి, అదే ఆఖరి హోప్. అండ్ నీకేనా ప్రాబ్లం ఉంటే నువ్వు ఆయనతో ఫేస్ టు ఫేస్ మాట్లాడు, ఇలా చేయకు అని అంటుంది. జీవన్ కూడా లాస్ట్లో కన్విన్స్ అవుతాడు. అలా తను వాళ్ళ తాత అయినా చనిపోకుండా డోనట్ టెస్ట్ చేపించుకుంటాడు అండ్ దానికి మ్యాచ్ కూడా అవుతాడు. తర్వాత జీవుణ్ణి హ్యూమిన్ అండ్ సీఓ వాళ్ళు కలుస్తారు. అలా వాళ్ళు ముగ్గురు కూడా ఒకేలాగా అయిపోతారు. ఇదంతా యూనా చూసి చాలా హ్యాపీ అవుతుంది. తర్వాత జీవన్ మిస్టర్ క్యాంగ్ని కలిసి, నేను మిమ్మల్ని మా అమ్మగారిలాగే క్షమించేశాను, మీరు త్వరగా కోలుకోండి అని అంటాడు. తర్వాత జీవన్ కూడా యూనాతో, ఏదేమైనా పర్లేదు, అలానే నువ్వేం చేసినా కూడా నాకు పర్లేదు, నువ్వు నాతో ఉండు, నువ్వు కానీ నాతో లేకుంటే నేను లేనట్టే అని అంటాడు. యూనా కూడా కొంచెం ఎమోషనల్ అయ్యి కానీ అక్కడి నుంచి వెళ్తుంది. కానీ జీవన్ తన్ని హెక్ చేసుకొని, ప్లీజ్ నాతోనే ఉండు అని అంటాడు. తర్వాత జీవన్కి డాక్టర్ చెప్తాడు జీవన్కి మత్తు మందు వల్ల ఎలర్జీ ఉంటుంది, అలా ఆపరేషన్లో అది వాడతారు కాబట్టి జీవన్ షాక్లోకి వెళ్ళొచ్చు, అలా జీవన్ మళ్ళీ షాక్ నుంచి రాకుంటే తను చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. జీవన్ ఇదంతా తెలుసుకొని కూడా అయినా వాళ్ళ తాత కోసం సర్జరీకి ఒప్పుకుంటాడు. కానీ ఆ మ్యాటర్ని ఎవరికీ చెప్పడు. ఇటుపక్క హేజీని ఫేమస్ డిజైనర్ క్యారీ కలిసి, నేను నిన్ను నా ఇష్టంగా చేసుకోవాలనుకుంటున్నాను అని అంటాడు. హేజీ కూడా ఇన్స్టా వల్ల క్యారీ హ్యూమిన్ ఫ్రెండ్ అని తెలుసుకుంటుంది. అలా హేజీకి అర్థమవుతుంది ఇదంతా హ్యూమినే తన కోసం చేశాడు అని చెప్పి. ఇంకా హేజీ కూడా క్యారీని కలిసి, ఇదంతా నిజమా అని అడుగుతుంది. దానికి క్యారీ కూడా, అవును హ్యూమిన్ నీకు హెల్ప్ చేయి అని అన్నాడు. కానీ నేను హ్యూమిన్ చెప్పాడు అని కాదు, నీ వర్క్ని చూసి ఇంప్రెస్ అయ్యాను, అందుకే నీకు ఆఫర్ ఇచ్చాను అని అంటాడు. కానీ హేజీ ఇదంతా హ్యూమిన్ తన మీద జాలితో చేశాడు అని థింక్ చేస్తుంది. ఇటుపక్క హాజా కూడా లాయర్ కిమ్తో షేర్ హోల్డర్స్ మీటింగ్ అరేంజ్ చేయి అని చెప్తుంది. అది మొత్తం హ్యూమిన్ విని మొత్తం అర్థం చేసుకుంటాడు అండ్ కోపంగా యూన్సంగ్ని కలిసి, నీకెంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావు అని అంటాడు. దానికి యూన్సంగ్ కూడా కోపంగా, కంపెనీ లాస్లోకి వస్తూ ఉంది, నువ్వు నిజంగా దీనికి వారసుడైతే నువ్వు కంపెనీని కాపాడు అని అంటాడు. దానికి హ్యూమిన్ కూడా, చూస్తూ ఉండు, నేను ఈ కంపెనీని అండ్ మా తాతగారి పొజిషన్ని కాపాడుతాను అని అంటాడు. తర్వాత హ్యూమిన్ ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ తాత పొజిషన్ కాపాడేటట్టు అందరినీ కన్విన్స్ చేస్తాడు. ఇటుపక్క జీవన న్యూనా వాళ్ళు కూడా హ్యాపీగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. అలానే అప్పుడు న్యూస్లో మిస్టర్ క్యాంగ్ గురించి అండ్ వాళ్ళ కంపెనీ గురించి న్యూస్ లీక్ అవుతుంది. అలా సీఓ అండ్ జీవన్ చాలా వరి అవుతారు. జీవన్ కూడా ఒక షేర్ హోల్డరే కాబట్టి అలా తన ఓట్ని హ్యూమిన్కి ఇచ్చి హెల్ప్ చేస్తాడు. ఇటుపక్క సీఓ కూడా జాయంగ్తో మంచి ఫ్రెండ్షిప్ని స్టార్ట్ చేస్తాడు. తర్వాత జీవన్ కూడా ఇంకా తను యూనాతో టైం స్పెండ్ చేస్తాడో లేదో అని ఫీల్ అయ్యి సర్జరీ ముందు రోజు తను తనతో డేట్కి వెళ్తాడు. అలా వాళ్ళు హ్యాపీగా టైం స్పెండ్ చేస్తారు. నెక్స్ట్ డే మిస్టర్ క్యాంగ్ ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అండ్ అనుకున్నట్టే జీవన్కి ఉన్న ఎలర్జీ వల్ల జీవన్ కోమలోకి వెళ్ళిపోతాడు. యూనా కూడా ఫుల్ టైం జీవన్తో ఉండి జీవన్ని కేర్ తీసుకుంటూ ఉంటుంది. ఇటుపక్క షేర్ హోల్డర్స్ మీటింగ్ జరుగుతుంది. హ్యూమిన్ తనది అండ్ జీవన్ది మిస్టర్ క్యాంగ్కి ఓట్ వేస్తాడు. యూన్సంగ్ కూడా హాజా వైపు ఉంటున్నట్టు ఉండి మిస్టర్ క్యాంగ్కే ఓట్ వేస్తాడు. అలా మిస్టర్ క్యాంగ్ పొజిషన్ సేఫ్ అవుతుంది.
ఇటు పక్క మిస్టర్ క్యాంగ్కి జీవన్ గురించి అంతా తెలుస్తుంది. అండ్ అలానే హాజాన్ యూన్సంగ్ మ్యాటర్ కూడా తెలుస్తుంది. తర్వాత యూన్హాని వాళ్ళ స్టెప్ మదర్ అండ్ యోనా కలుస్తారు. అప్పుడే యూన్హాకి తెలుస్తుంది యూనా వాళ్ళ నాన్నగారు ఒక యాక్సిడెంట్ చేసి ఉంటాడు. అలా యాక్సిడెంట్లో ఉన్న డ్రైవర్కి చాలా ఇంజురీ అవ్వడం వల్ల ఆయన్ని జైల్లో వేసి ఉంటారు. ఆయన బయటికి రావాలంటే వాళ్ళు 6 మిలియన్ పే చేయాల్సి ఉంటుంది. మిస్టర్ క్యాంగ్ కూడా యూన్హాకి ఆ మనీ ఇస్తాడు జీవన్ నుంచి దూరం అవ్వాలి అని చెప్పి కండిషన్తో. తర్వాత జీవన్ కూడా కోమాలో నుంచి వచ్చేస్తాడు. అలా యూనా గురించి మొత్తం తెలుస్తుంది. ఆయన యూనా కాడికి వెళ్తాడు. ఎందుకంటే జీవన్కి తెలుసు యూనా తన్ని ఎంత లవ్ చేస్తుంది అని చెప్పి. తర్వాత జీవన్ కూడా మిస్టర్ క్యాంగ్ని బెగ్ చేస్తాడు, ప్లీజ్ నా నుంచి నా ప్రేమని దూరం చేయకండి అని చెప్పి. మిస్టర్ క్యాంగ్ కూడా జీవన్ వాళ్ళ నాన్ని గుర్తు చేసుకొని వాళ్ళ లవ్ పర్మిషన్కి యాక్సెప్ట్ చేస్తాడు. తర్వాత యూనా వాళ్ళ నాన్నగారు కూడా ఆ రింగ్ జీవన్ వాళ్ళ అమ్మగారిదే అని తెలిసి జీవన్కి ఇస్తాడు. అలా జీవన్కి తెలుస్తుంది యూనా వాళ్ళ అమ్మగారు వాళ్ళ అమ్మని కాపాడే ప్రయత్నంలో చనిపోయింది అని చెప్పి. యూనా కాడ ఉన్న రింగ్ జీవన్ వాళ్ళ అమ్మదే అని తెలుస్తుంది. జీవన్ కూడా వాళ్ళ పాస్ట్ని గుర్తు చేసుకుంటాడు. జీవన్ అండ్ యూనా కనెక్షన్ చిన్నప్పుడే వాళ్ళ అమ్మగారి ఫర్నల్ హౌస్లో జరిగి ఉంటుంది. అలానే వాళ్ళు ఒక ప్రామిస్ చేసుకొని ఉంటారు వాళ్ళు పెద్దైన తర్వాత మళ్ళీ కలుసుకుంటామని చెప్పి. ఇదంతా జీవన్ గుర్తు చేసుకొని చాలా హ్యాపీ అవుతాడు. ఇటు పక్క హ్యూమిన్ అండ్ హేజీ లవ్ కూడా స్టార్ట్ అవుతుంది. అలానే వాళ్ళు హేజీ అన్న గ్రేవ్కి వెళ్తారు. అప్పుడు హ్యూమిన్ హేజీ వాళ్ళతో, నేను 10 ఇయర్స్ నుంచి నీ గురించి ఆలోచించాను, కానీ ఇప్పటి నుంచి నేను హేజీ గురించి ఆలోచించి తన్ని బాగా లవ్ చేసి తన్ని కేర్ తీసుకుంటాను అని అంటాడు. అలా వాళ్ళు హ్యాపీ అవుతారు. ఇటు పక్క యూనా అండ్ జీవన్ కూడా వాళ్ళ చైల్డ్హుడ్ని గుర్తు చేసుకొని హ్యాపీ అవుతారు. అలా రింగ్స్ మార్చుకొని వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటారు. ఇటు పక్క మిస్టర్ క్యాంగ్ కూడా హాజాని ఫర్గ్యూ చేసి మళ్ళీ తనతో ప్యాచప్ అయిపోతాడు. అలానే యూన్సంగ్ని మళ్ళీ తన సెక్రటరీగా చేసుకుంటాడు. ఇటు పక్క సీఓ కూడా తన ఐడోల్ లైఫ్ని బాగా లీడ్ చేస్తూ ఉంటాడు. అలానే జాయన్ కూడా తన పిఏగా లాగా మారి సీఓతోనే ఉంటుంది. డ్రామా లాస్ట్లో అందరూ ఒక ట్రిప్కి వెళ్తారు. అలా అందరూ హ్యాపీగా ఉంటారు. ఈ హ్యాపీ మూమెంట్స్తోనే ఈ డ్రామా హ్యాపీ ఎండింగ్ అయిపోతుంది. సో ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు ఈ డ్రామా నచ్చింది అనుకుంటున్నాను. మీకు కానీ ఈ డ్రామా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి.